Morning guys, what did you learn in our previous session? Nero? Guys, what did you learn in our previous session? Please unmute and speak. Different values from the table by using the column. Working with the table. Have you completed the task which I sent to you? No, sir. You have to. Please start working on the tasks. Okay. And what else we learned? About frames. Introduction to frames. Right. We learned about the introduction to frames. Let's keep the frames aside for a little bit. Because if you want to find a frame using element techniques, we need to know XPath. Okay. So that is why I'm going to continue with XPath now. Okay. So let us start working on XPath. So what is actually XPath? Manam starting low, when we had a session initially, I told every software has a purpose, right? You remember that? What is the purpose of a software? Come on. To perform its required task. Okay, that is fine, but in-depth, in-generic, what is your purpose? To transfer data from one place to another place. Did we discuss this? Every software is designed to transfer data from one place to another place. So to transfer the data, okay, oka place nunchi inko place ki data ni transfer cheyadaniki entaku mundu XML undedi, XML files undevi. Does anybody know XML file? How does it look like? You see, XML files looks like this. అంటే కొంచెం చిన్నది నీట్ గా ఉన్నది చూస్తే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అని ఐఎమ్ ట్రైయింగ్. యు సీ దిస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది శాంపుల్ XML ఫైల్ స్టార్టింగ్ విత్ XML ఎంప్లాయీస్ అండ్ దెన్ వీ హ్యావ్ మల్టిపుల్ ఎంప్లాయీస్ అవుట్ ఆఫ్ విచ్ ఈచ్ ఎంప్లాయీ హ్యాస్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇది డేటా మనకి. ఓకే, ఈ XML ఫైల్ కంటెంట్ లో ఈ డేటా ఉంది. ఈ డేటా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, ఫర్ సపోజ్ మనం ఒక ఫామ్ లో ఫిల్ చేస్తే ఆ ఫామ్ లో ఫిల్ చేసి దాన్ని డేటా బేస్ లో ఎంటర్ చేయాలి అంటే మళ్ళీ XML లో స్టోర్ చేసి XML ని డేటా బేస్ కి ఇచ్చేవాళ్ళం. డేటా బేస్ కూడా XML ఫైల్ నుంచి రీడ్ చేసుకుని ఇక్కడ ఉన్న వాల్యూస్ ని డేటా బేస్ లో స్టోర్ చేసుకునేది. ఓకే, సో అట్లా జరిగేది అంతకు ముందు XML ఫైల్స్. అయితే XML ఫైల్స్ లో ఎందుకు నార్మల్ టెక్స్ట్ ఫైల్స్ లో అట్లా ఇట్లా ఎందుకు పెట్టరు అని అంటే, టెక్స్ట్ ఫైల్స్ లో ఇప్పుడు సపోజ్ నేను టైప్ చేస్తూ ఉన్నా, టైప్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేమ్ ప్లేస్ లో లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ప్లేస్ లో ఫస్ట్ నేమ్ పెట్టాను అనుకోండి, అది మనకు తెలుస్తుందా ఎందుకు రాంగ్ వచ్చింది డేటా అనేది? అండ్ ఒక చిన్న లైన్ మిస్ అయినా, లేదంటే రెండు కలిపి ఒక లైన్ లోకి వచ్చిన, అసలు టెక్స్ట్ ఫైల్స్ అంటే ఒక ఫార్మాట్ అనేది ఉండదు, రైట్? మనం ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. సో దెన్ ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ అవర్ కోడ్ టు రీడ్ దోస్ థింగ్స్ అండ్ స్టోర్, రైట్? అవునా, దాన్ని రీడ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఒక ఫార్మాట్ అనేది లేకపోతే. Yes. Are you understanding? సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ XML ని కనుక్కున్నారు. ఓకే, ఈ XML లో డేటా పెట్టి పంపిస్తే ఇప్పుడు నేను ఒక కోడ్ రాసుకుంటా దీన్ని రీడ్ చేసుకోవడానికి. ఆ కోడ్ ఏంటి, నాకు ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాల్సి. ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు, 1, 2, 3, 4, 5. ఓకే, ఎంప్లాయీ ట్యాగ్స్ ఎన్ని ఉంటాయి అని తీసుకుంటే నాకు ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నట్టు కదా, అవునా? అండ్ దెన్ I'm going to read each employee's first name. అప్పుడు ఇందులోకి వచ్చి ఫస్ట్ నేమ్ అనే ట్యాగ్ ఉంది కాబట్టి ఈ ట్యాగ్ లోపలికి వచ్చి దీనిలో ఉన్న వాల్యూ తీసుకుంటా, రైట్? ఇప్పుడు మిమ్మల్ని థర్డ్ ఎంప్లాయీ లాస్ట్ నేమ్ ఏంటి అని అడుగుతా, కెన్ యూ టెల్ మీ
What is the last name of third employee? Gupta. Gupta, yes. So you see, we are easily able to traverse through the XML tags and then find the values. దీనిలోకి అటు ఇటు వెళ్ళి ఏది కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. అది ఒక టెక్స్ట్ ఫైల్లో కానీ ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో కానీ నార్మల్గా సౌరభ్ గుప్తా 30 June 1980, గౌరవ్ కుమార్, రాజేష్ గుప్తా అని ఇట్లా రాశారనుకోండి, మన టెక్స్ట్ ఫైల్లో ఏది ఏంటి అనేది తెలుసుకునే ఛాన్స్ ఉందా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఇఫ్ యూ డోంట్ స్పెసిఫికల్లీ మెన్షన్ లైక్ దిస్. నో రైట్? అండ్ నోట్ ప్యాడ్ లో ఏదైనా మిస్ అయింది అనుకోండి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం, బట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఏదైనా ఒక ట్యాగ్ మిస్ అయింది అనుకోండి ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు ఐడెంటిఫై బికాస్ ఇట్ ఈస్ ఇన్ రీడబుల్ ఫార్మాట్ అండ్ ఇట్ హ్యాస్ సేమ్ ట్యాగ్స్ ఎవ్రీవేర్. అయితే దిస్ ట్యాగ్స్ ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్ లో అయితే ఏ అంటే యాంకర్ ట్యాగ్, బి అంటే బోల్డ్ అవ్వడానికి, ఇన్పుట్ అంటేనేమో టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేయడానికి, అట్లా ట్యాగ్స్ ఒక్కొక్క ట్యాగ్ కి ఒక్కొక్క పర్పస్ ఉంది కదా. బట్ ఇక్కడ ఎక్స్ఎంఎల్ లో అట్లాంటి పర్పస్ ఉండదు అండ్ స్పెసిఫిక్ ట్యాగ్స్ నువ్వు ఇవే వాడాలి అన్న రూల్ ఏం లేదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ సెట్స్ ఆఫ్ డేటా, ఎంప్లాయీ డేటా క్రియేట్ చేసుకో, లేదంటే బుక్స్ కి సంబంధించిన డేటా క్రియేట్ చేసుకో, లేకపోతే ఇంకేదైనా క్రియేట్ చేసుకో, ఇట్స్ అప్ టు యూ. యు సీ దిస్, ఓకే ఇది ఇంకొకటి ఎంప్లాయీ నెంబర్, బట్ ఇట్ ఈస్ అవర్లీ శాలరీ టేబుల్, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ శాలరీ. అండ్ దిస్ ఈస్ అనదర్ this is another XML file where you are giving the rate of the waffles. Okay, time list kuntundi. You see another XML file where you have food related information, name, price, description and calories. So this is another. So ఇట్లా మనం ఏ డేటానైనా ఎక్స్ఎంఎల్ లో స్టోర్ చేసుకొని పంపించుకోవచ్చు. ఇట్ బికేమ్ ఈజీ ఫర్ ద డెవలపర్స్. అయితే మనం ఎక్స్ఎంఎల్ లో స్టోర్ చేస్తున్నాం కరెక్టే, కానీ మరి దీని నుంచి రీడ్ చేయాలి కదా, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ నుంచి రీడ్ చేయాలి. దీనిలోకి ఇప్పుడు నాకు ఈ ఫుడ్ ట్యాగ్ లోకి దీనిలోకి రావాలి, ఇందాక చూసిన ఫైల్ ఏది, ఆర్ నాకు ఇందులో సెకండ్ ఎంప్లాయీ రావాలి, థర్డ్ ఎంప్లాయీ రావాలి, ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి, ఇట్లాంటివి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఇప్పుడు దీనిలోకి వెళ్ళాలి అంటే దీనిలోంచి మనమైతే ఈజీగా రీడ్ చేసుకుంటాం, వీఎల్ కౌంట్ అండ్ వీల్ డూ, బట్ సిస్టమ్కి అర్థం కావాలి కదా, ఈ ప్లేస్ నుంచి నాకు ఈ వాల్యూ తీసుకుని ఇక్కడ పెట్టు, ఈ ప్లేస్ నుంచి ఈ వాల్యూ తీసుకుని ఇక్కడ పెట్టు అనేది సిస్టమ్ కి అర్థం కావాలి. హౌ ఇస్ ఇట్ అండర్స్టాండింగ్? హౌ విల్ ఇట్ బి ఏబుల్ టు డూ? దానికోసమే ఎక్స్పాత్ ని కనిపెట్టారు వీళ్ళు. అండర్స్టాండ్? ఎక్స్పాత్ ఈస్ డిజైన్డ్ టు ట్రావర్స్ త్రూ ఎక్స్ఎంఎల్ ఫైల్స్. ఎక్స్ఎంఎల్ ఫైల్స్ లో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ లో వెళ్ళడానికి మనకి ఎక్స్పాత్ డిజైన్ అయింది. అయితే మన హెచ్టిఎంఎల్ కోడ్ కూడా ఇలాగే ఉంటుంది కదా, ట్యాగ్స్, ట్యాగ్స్ లోపల డేటా, ట్యాగ్స్ లోపల ఎలిమెంట్స్ ఇట్లున్నాయి రైట్, పేరెంట్ ట్యాగ్, చైల్డ్ ట్యాగ్ అలాగే ఉన్నాయి కదా. రెస్పాండ్ గైస్. ఓకే యా, సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇదే ఎక్స్పాత్ టెక్నిక్ ని మన హెచ్టిఎంఎల్ పైన కూడా వాడుతున్నాం. సో అండర్స్టూడ్, ఎక్స్ఎంఎల్ ఎక్స్పాత్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఎక్స్ఎంఎల్ టు రీడ్ డేటా ఫ్రమ్ ఎన్ ఎక్స్ఎంఎల్ అండ్ టు ట్రావర్స్ త్రూ డేటా ఇన్ ఎక్స్ఎంఎల్. బట్ సిన్స్ హెచ్టిఎంఎల్ హైరార్కీ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ఎక్స్ఎంఎల్ ఫైల్స్, వీఆర్ యూజింగ్ ద సేమ్ ఎక్స్పాత్ టెక్నిక్స్ టు ట్రావర్స్ త్రూ హెచ్టిఎంఎల్ ఫైల్స్ యాజ్ వెల్. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే వి హ్యావ్ బోత్ ఎక్స్పాత్ అండ్ సిఎస్ఎస్. ఓకే, మిమ్మల్ని అడుగుచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పాత్ అండ్ సిఎస్ఎస్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ? ఓకే, ఎక్స్పాత్ ఏం చేస్తుంది, ఎక్స్పాత్ ఈజ్ యాక్చువల్లీ డిజైన్డ్ ఫర్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ టు ట్రావర్స్ త్రూ ది ఎలిమెంట్స్ అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్
But since HTML looks similar to XML, we are using the same XPath methods or mechanisms to find an element in Selenium. When compared to CSS, CSS technique, XPath technique is a little slower because XPath is designed for XML, whereas CSS is designed specifically for HTML. XPath uses or XPath traverses through the different element, different locators techniques, sorry, different attributes and traverses through the parent and child nodes, whereas CSS uses the styling information of the elements and find the element. So that is the difference. Okay. So that is the difference between XPath and CSS. మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు అంటే యూ విల్ గో విత్ XPath ఓన్లీ. ఎందుకు? CSS HTML కోసమే డిజైన్ అయినా మనం XPath కి ఎందుకు వెళ్తాము అని అంటే XPath హ్యాస్ మెనీ ఫీచర్స్ వెన్ కంపేర్డ్ టు CSS. XPath CSS కంటే స్లో ఉంటుంది. అయినా సరే మనం CSS ఏ చేసుకుంటాం. ఎందుకు CSS చేస్తాము అంటే సారీ XPath ఏ చేస్తాం. ఎందుకు అని అంటే XPath లో కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి మనకి, అవి CSS లో ఉండవు. ఓకే, యు అండర్స్టాండ్? Yes, okay. Yes. Right. So now let us see what are the different types of XPath. How do we write XPath? How do we find elements? Okay, all those things. So, all right. So now we have two types of when we come to XPath. XPath is designed for XML. అంటే చెప్పిన దానికంటే విన్న దానికంటే చూస్తే ఇంకా గుర్తుంటుందని ఐఎమ్ రైటింగ్ ఇట్. ఓకే, డిజైన్డ్ ఫర్ XML. సిన్స్ HTML has the same kind of structure, we use XPath for Selenium. Okay, so that is the important thing, finding elements in Selenium. Right. XPath is slower when compared to CSS. CSS to compare just XPath is slower. XPath has more features and options when compared to CSS. Hence, we will prefer only XPath. We'll prefer XPath. So, you understood what I was trying to tell till now? Yes, sir. Yes, sir. XPath ఉంది, CSS టెక్నిక్ ఉంది. నెక్స్ట్ XPath తర్వాత CSS చూస్తాము, దెన్ యూల్ అండర్స్టాండ్. ఓకే, సో XPath ఈస్ డిజైన్డ్ ఫర్ XML, బట్ HTML సేమ్ కైండ్ ఉండడం వల్ల మన XPath కూడా HTML కూడా వాడతాం. అండ్ XPath ఈస్ స్లోవర్ వెన్ కంపేర్ టు CSS, బట్ స్టిల్ XPath హ్యాస్ మోర్ ఫీచర్స్ అండ్ మోర్ ఆప్షన్స్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ when compared to CSS. Hence, we will prefer XPath only. Okay, right. Now, XPath is generally of two types. XPath has two types of XPath. We can write two different types of XPath. This is an important thing. You might get a question on this in interview. Which one do you prefer, XPath or CSS? So when they ask XPath or CSS, you can say this one. Okay, and what types of XPath? Directly, what are the types of XPath? What is the difference between those types? So what are those types is absolute XPath and relative XPath. XPath. So these two types of XPath.
they might not ask you what are the different types of XPath, but they might ask you what is the difference between absolute and relative XPath. Or they might ask you which one do you prefer, absolute or relative. Itla questions adugutaru. So definitely there will be a question on XPath. And XPath lekunda selenium ledu. అంటే సెలెనియం లేదు అని అంటే ఇప్పుడు ఈ రోజులలో డెవలప్ అవుతున్న అప్లికేషన్స్ లో మనం ఆర్ఎన్హెచ్ఆర్ఎం వాడుతున్నాం కాబట్టి యూ హ్యావ్ ఐడి ఆర్ నేమ్ ఆర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దే గివ్ ఎ ప్రాపర్ ఐడెంటిఫికేషన్. కానీ మీరు రియల్ టైంలో ఏదైనా అప్లికేషన్ తీసుకొని చూడండి, హెచ్టిఎంఎల్ ని హైరార్కీని అనలైజ్ చేసి చూడండి, ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ప్రాపర్ గా ఐడెంటిఫికేషన్స్ అనేవి ఉండవు. యూ ట్రై ఇట్. సో అలాంటి టైంలో వీ కెనాట్ గో విత్ ఐడి నేమ్ class name tag name. Class name lo tag name lo obviously they will give us multiple elements, right? So multiple elements istunnappudu mana em cheyalemu, single element raavali maniki. Mari single element raavali ante unique identification ledu daniki, id ledu name ledu. Manaku rendu methods unnai kada attributes ni find out cheskodaniki, id or name. Mari migilina attributes ni kalpukovali, nenu rendu kalipi oka location find out cheyali, id and name rendu match aithe nenu element ni find out cheyali. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఏమైనా ఉందా? ఫ్లెక్సిబిలిటీ యాజ్ వెల్ లేదు. సో ఫర్ దట్ రీజన్ వి గో ఫర్ XPath. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ చూపించాలి అంటే షేర్ మై స్క్రీన్ నౌ. Redbus lo unda leda, I am not sure. Let us see. Redbus, Flipkart. Okay, let us see one or two elements and then we'll see. Okay, idu vachindi. Suppose I want to click on sanitized bus. Okay, do you see, does it have any ID or name? Are you seeing my screen? Yes sir. దీనికి ఏదైనా ఐడి ఆర్ నేమ్ ఉందా? No. No. లేదు. మరి దీన్ని ఐడెంటిఫై చేయాలంటే క్లాస్ ఒకటే ఉంది. మరి క్లాస్ క్లాస్ టైటిల్ హీరో ఉంది. సరే అది ఒకటే ఉందా అంటే if you scroll a little down you deentlo kuda malli adu untadi title hero. You see this? Yeah, yes sir. So we won't be able to identify this element using its class. Mari ippudu din etla identify cheyali? Deniki id ledu, name ledu, em ledu kada. Yeah. Now we have to identify it. How are we going to identify it? Then identify cheyadanike manaki XPath. Okay, ippudu daniki em ledu chudandi, right? And next, inka examples chupiyalante, we have a lot more things, real time. Okay, let me try with this. Inspecting. You see here, do we have any ID or name for this input box? No. No. Somebody switched on the camera. They can switch off if. యా దీనికి ఐడి కానీ నేమ్ కానీ ఏం లేవు. నౌ హౌ ఆర్ వి గోయింగ్ టు ఐడెంటిఫై దిస్ ఎలిమెంట్ అండ్ ఎంటర్ ది ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్? దీనికి ఏమైనా ఉందా చూడండి, ఉన్న క్లాస్ కూడా ర్యాండమ్ టెక్స్ట్ ఉంది చూడండి. దిస్ క్లాస్ ఈజ్ ఆల్సో క్లాస్ నేమ్ ఈజ్ ఆల్సో సమ్ ర్యాండమ్ టెక్స్ట్. దీని మీద కూడా డిపెండ్ అవ్వలేము. సో ఈ ర్యాండమ్ టెక్స్ట్ ఎందుకు అంటే they don't want us to automate the Flipkart, they don't want us to increase the load on flipkart.com just for practice purpose. Manam practice chesukodaniki Flipkart meeda load ekkuvaind ankonde vaadi sales drop aitayi kada. So andukani mana load unwanted load ni reduce cheyadaniki mana practicing kosam vaadakunda they are blocking us. Endukante ee number anedi random ga generate aitadi eppadikappudu. అది ఎప్పుడు మారుతుంది ఎవరికి తెలియదు. ఇఫ్ యూ రైట్ యువర్ కోడ్ ఇట్ డజంట్ వర్క్ ఇన్ ఆఫ్టర్ ఇన్ వన్ ఆర్ టూ డేస్, ఆర్ ఇఫ్ యూ రైట్ యువర్ కోడ్ ఇట్ మైట్ నాట్ వర్క్ ఇన్ నెక్స్ట్ వన్ అవర్. నౌ దెన్ హౌ డు ఐ గో ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్స్? ఇప్పుడు చూడండి,
ఏం లేదు కదా. సో రియల్ టైమ్ లో ఇలాంటి సిచ్యువేషన్ లే ఉంటాయి మనకి, అంటే ఎగ్జాక్ట్లీ ఇట్లా కాదు, ఆటోమేట్ చేయకుండా వేరే ఎలిమెంట్స్ లేకుండా చేయకుండా కాదు, బట్ స్టిల్ ఈవెన్ దీన్ని కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పార్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఈ అట్రిబ్యూట్స్ ని వాడుకొని లేదా హైరార్కియల్ ఆర్డర్ ని వాడుకొని లేదా దీన్ని వేరే ఎలిమెంట్ కి రిలేట్ చేసుకొని ఐ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. సి ఐ హ్యావ్ ఎ లేబుల్ ఓవర్ హియర్, ఎంటర్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్, దీన్ని పట్టుకొని దీని ద్వారా ఈ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేసుకొని నేను ఎంటర్ చేసుకుంటా టెక్స్ట్. సో దట్ ఈస్ ఫీజిబుల్ ఇన్ ఎక్స్పార్ట్. అండర్స్టాండ్? అర్థమైందా? సో మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ కి ఇప్పుడు మనకి ఉండవు. లెట్ మీ గో టు ఫేస్బుక్. ఫేస్బుక్ లో కూడా మీరు ఏదైనా ఎలిమెంట్ తీసుకోండి, ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, వీడు ఇచ్చాడు ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్, బట్ వెన్ యూ ఓపెన్ ఇట్ యూ విల్ నాట్ సీ ఎనీథింగ్స్. ఓకే, వీటన్నిటికీ ఉన్నాయి. ఓకే, బట్ సమ్టైమ్స్ అంటే ఇది లాగిన్ అయిన తర్వాత కూడా మనకు వచ్చే పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ లో ఎలిమెంట్స్ కానీ ఏది కూడా మనకు ఉండవు క్లియర్ గా. ఆర్ ఎనీవేర్ ఈ రోజుల్లో ఇప్పుడు రీసెంట్ గా డెవలప్ అవుతున్న అప్లికేషన్స్ ఏదైనా తీసుకోండి, మన డెవలపర్స్ కి ఐడీలు నేమ్లు ప్రతి దానికి యూనిక్ గా ఇవ్వాలంటే ఇట్స్ అ టైమ్ టేకింగ్ యాక్టివిటీ ఫర్ దమ్. సో దట్ ఈస్ వై దే వోంట్ గివ్ ఐడీస్ ఆర్ నేమ్స్ యూనిక్లీ, ఆర్ దే వోంట్ గివ్ ఎట్ ఆల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. సో అలాంటి ఎలిమెంట్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి ఎక్స్పార్ట్. అండర్స్టాండ్? ఓకే, సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎక్స్పార్ట్ ఆర్ దేర్ ఫర్ అస్? టూ టైప్స్, అబ్సల్యూట్ ఎక్స్పార్ట్ అండ్ రిలేటివ్ ఎక్స్పార్ట్. సో ఇక్కడ అబ్సల్యూట్ ఎక్స్పార్ట్ అంటే ఇఫ్ ఐ సే అబ్సల్యూట్ ఎక్స్పార్ట్, ఈ నోట్స్ అండ్ వన్ థింగ్ you understood this, then I'll use another notepad because like ikkada browser kuda rendu okay sir access chestunnaru. If I'm sharing this I won't be able to use the browser parallelly. Edana okate share cheyochu. Settings, I do not have option to share both of them at a time. Okay, I don't have to share both at a time, so I'm stopping this sharing. I'll share my browser. Now here it is. I'll have the same content in my notepad. I'll write there. Okay, so we have two types of XPath. Absolute XPath and relative XPath. Absolute and TNT, general English term. ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ అంటే ఇంకా వేరే తిరుగులేదు, ఎగ్జాక్ట్లీ అన్నమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అది మారదు, ఎక్కడ చెక్ చేసుకున్నా మారదు. రిలేటివ్ అంటే అప్రాక్సిమేట్, నాట్ అప్రాక్సిమేట్, పార్షియల్, సిమిలర్. సిమిలర్, yes, రిలేటివ్ అబ్సల్యూట్. వాట్ ఈస్ అబ్సల్యూట్? నాట్ క్వాలిఫైడ్ ఆర్ డిమినిష్డ్ ఇన్ ఎనీ వే, ఎక్కడ కూడా ఏది పోవట్లేదు, ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు, కంప్లీట్ హైరారికి అనమాట మనం వాడుకునే దాంట్లో. ఆర్ వ్యూడ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇండిపెండెంట్లీ అండ్ నాట్ ఇన్ ఎ రిలేషన్ టు అదర్ థింగ్స్, ఆర్ నాట్ రిలేటివ్ ఆర్ కంపారేటివ్. ఇది మనకి ఎగ్జాక్ట్ కావాల్సింది. దర్ ఆర్ టూ డిఫరెంట్ మీనింగ్స్ దానిలో. దిస్ వన్ వ్యూడ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇండిపెండెంట్లీ అంటే అండ్ నాట్ ఇన్ రిలేషన్ టు అదర్ థింగ్స్, వేరే దానికి రిలేషన్ పెట్టకుండా అబ్సల్యూట్ గా ఇండిపెండెంట్ గా దాన్ని తీసుకోవాలి అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ ది అబ్సల్యూట్ ఎక్స్పార్ట్. ఓకే, నౌ సర్చ్ ఫర్ రిలేటివ్. ఓకే, వాట్ ఈస్ ద రిలేటివ్ మీనింగ్? యు సీ, కన్సిడర్డ్ ఇన్ రిలేషన్ ఆర్ ప్రపోర్షన్ టు సంథింగ్ ఎల్స్. సో యు ఆర్ trying to find an element using the relation to the other element. ఇందాక నేను చెప్పాను కదా,
మనకు ఏదో ఎలివేట్ దొరకకపోతే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేయడానికి మనకు ఎక్కడ ఐడి కానీ నేమ్ కానీ ఏం లేవు. సో వాట్ డిడ్ ఐ టెల్, కింద టెక్స్ట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని నేను దీన్ని ఐడెంటిఫై చేస్తాను అన్నాను, అవునా? సో దట్ మీన్స్ ఇన్ రిలేటివ్ టు దట్ టెక్స్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ ఎక్స్పాత్. అబ్సల్యూట్ ఎక్స్పాత్ అంటే యు సీ హియర్ అబ్సల్యూట్, అబ్సల్యూట్ మీన్స్ ఇండిపెండెంట్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్. ఓకే, సో హౌ కెన్ వి రైట్ an xpath which is independent and not related to anything, and how can we write an xpath related to something? So let us see absolute xpath. To write absolute xpath, okay, to write absolute xpath we need to understand the hierarchy. Okay, let us go to the Flipkart itself. Let me see if it's simple to understand the hierarchy. We'll use this, otherwise we'll use other example. We have a lot of things to traverse through. Right. Under body, okay. Here also we have a lot of things to traverse. It might be అంటే నాకు ఓకే బట్ మీకు అర్థం కావాలి అంటే ఐ కెనాట్ టేక్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్స్. లెట్ మీ గో టు ఆరెంజ్ హెచ్ఆర్ అండ్ సీ ఇఫ్ వి హావ్ లెస్ ఎలిమెంట్స్. అర్థం కావడానికి తర్వాత మనకు ఓకే. ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి బట్ సెవెన్ లెవెల్స్ ఉన్నాయి. మనం రాసుకున్న హెచ్టిఎంఎల్ ఉంది కదా, వేర్ ఇస్ దట్? సో హియర్ ఇస్ సాంపుల్ హెచ్టిఎంఎల్ ఫైల్. సో లెట్ అస్ ట్రై టు ఫైండ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్, ఎందుకంటే మనం రాసుకుందే కాబట్టి యుల్ బి ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్. ఆల్ రైట్, నా ఇప్పుడు నేను ఇక్కడ ఈ సైన్ ఇన్ ని ఐడెంటిఫై చేయాలి. ఇన్స్పెక్ట్, సో వేర్ ఇస్ దిస్? హియర్. ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు సెలెక్ట్ ది యూజర్ నేమ్, ఇన్స్పెక్ట్, ఇక్కడ ఉందా మనకి యూజర్ నేమ్, రైట్? టు ఐడెంటిఫై దిస్ ఇన్పుట్ ట్యాగ్ మనం ఏం చేస్తామంటే ఈ ఇన్పుట్ నుంచి పేరెంట్స్ పేరెంట్స్ పేరెంట్స్కి వెళ్ళాలి. ఎట్లా వెళ్తున్నాం? దీని ఇన్పుట్ పేరెంట్ ఎవరు? పేరెంట్ ట్యాగ్ ఏముంది చూడండి, కమాన్ చెప్పండి. దిస్ ఈస్ ఇన్పుట్ విచ్ ఇన్ విచ్ ట్యాగ్ ఇట్ ఈస్ దేర్ ఇన్పుట్ ట్యాగ్ ఏ ట్యాగ్ లో ఉంది సార్? కాదు, రైట్ పేరెంట్, డైరెక్ట్ పేరెంట్ ఎవరు ఉన్నారు దీనికి ఇన్పుట్? ఇన్పుట్ ఇన్పుట్ టిడి టిడి ఇన్పుట్ ట్యాగ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సైడ్ టిడి. సో ఇన్పుట్ పేరెంట్ ఎవరు? TD. Now, parent of TD? TR. TR. Parent of TR? T-body. T-body. Parent of T-body? Table. Table. Parent of table? Bad. Here. ఇది సెపరేట్ సిబ్లింగ్, ఇది దీని పేరెంట్ ఎక్కడ ఓపెన్ అయింది ఇక్కడ ఉంది బాడీలో. అండ్ పేరెంట్ ఆఫ్ బాడీ? హెడ్ 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 సెపరేట్ ఉంది కదా చూడండి, అసలు హెడ్కి దీనికి సంబంధం లేదు, హెడ్ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది కదా. బాడీ ఇస్ ఇన్సైడ్ హెచ్టిఎంఎల్. సో మనం ఇప్పుడు ఇన్పుట్ దగ్గరికి రావాలి అంటే హెచ్టిఎంఎల్ దగ్గర నుంచి రావాలి. హౌ? సో ఇప్పుడు దీన్ని నోట్ ప్యాడ్ లో రాద్దాం మనం, ఇది సైడ్ బై సైడ్ పెడదాం. ఓకే, టు రైట్ దిస్ అబ్సల్యూట్ ఎక్స్ పాత్, మన పాత్ ఏంది? హెచ్టిఎంఎల్. ఓకే, హెచ్టిఎంఎల్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనకు రెండు రెండు ఉన్నాయి హెచ్టిఎంఎల్ కి, టూ చైల్డ్స్ యు సీ, హెడ్ బాడీ. హెడ్ లో మనకు కావాల్సిన ఎలిమెంట్ లేదు, బాడీలో ఉంది. సో మనం ఎక్కడికి వెళ్ళాలి? బాడీ. సో లెట్ అస్ ఓపెనింగ్ దిస్ బాడీ హెచ్టిఎంఎల్ అండ్ దెన్ బాడీ అండ్ దెన్ నెక్స్ట్ టేబుల్. బాడీలోంచి ఈ ఏ ట్యాగ్ లో లేదు, బిఆర్ ట్యాగ్స్ లో లేదు, హెచ్ వన్ లో లేదు, హెచ్ టూ లో లేదు, టేబుల్ లో ఉంది. సో వీ హావ్ టు గో టు
table. A table is a direct child of body. Body. So table. Okay. The okay. Next. From table. మన ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలంటే నెక్స్ట్ ఏముంది టీడీ నో నో టీ బాడీ టేబుల్ కి డైరెక్ట్ టీ బాడీ టీ బాడీ టీ బాడీ టీ బాడీ నుంచి టిఆర్ 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 కానీ ఎన్నో టిఆర్ ఇది ఏ రోలో ఉంది థర్డ్ దేర్ ఆర్ మల్టిపుల్ టిఆర్స్ ఇన్ దిస్ రైట్ yes సీ ఎన్ని టిఆర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 అంటే టీ బాడీ హస్ 9 డిఫరెంట్ చైల్డ్ విత్ ది సేమ్ నేమ్ మనకు కావాల్సింది థర్డ్ టిఆర్ థర్డ్ చైల్డ్ సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి థర్డ్ టిఆర్ ఓకే థర్డ్ టిఆర్ నుంచి వేర్ షుడ్ వి గో టిడి టిడి మళ్ళీ టిడిలు ఎన్ని ఉన్నాయి ఇందులో యు సీ ఎన్ని ఉన్నాయి టూ One and two. So, ఈ రోలో మనకు రెండు టీడీ చైల్డ్స్ ఉన్నాయి మళ్ళీ ఈ టీ బాడీకి 9 టీఆర్ చైల్డ్స్ ఉంటే ఈ టీఆర్ కి రెండు టీడీ చైల్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్పుట్ ట్యాగ్ ఎక్కడ ఉంది సో వి హావ్ టు గో టు సెకండ్ టీడీ అండ్ ఇన్సైడ్ దట్ సెకండ్ టీడీ డు వి హావ్ ఎనీ అదర్ చైల్డ్స్ No, we have our direct child input. So from this second TD, I can directly go to input. So whatever I need or whatever the element I need, if I come from HTML, HTML nunche raaskuntu vachan ankonde, then that is my absolute XPath. This is not absolute XPath. This is the path how I traversed. Manaku ardham kavadaniki ee path raasanu nenu. To write this, as part of XPath దీన్ని XPath లాగా రాసుకోవాలి అంటే we have a syntax ఇక్కడ html కి బాడీ ఏమైంది చైల్డ్ బాడీకి టేబుల్ ఏంటి చైల్డ్ టేబుల్ కి టీ బాడీ చైల్డ్ సో ఇట్లా ప్రతిది డైరెక్ట్ చైల్డ్ టు ట్రావర్స్ ఫ్రమ్ పేరెంట్ టు డైరెక్ట్ చైల్డ్ వి యూస్ ఫార్వర్డ్ స్లాష్ టు గో టు డైరెక్ట్ చైల్డ్ ఒక పేరెంట్ కి ఈ హెచ్టిఎంఎల్ కి రెండు చైల్డ్స్ ఉన్నారు హెడ్ అండ్ బాడీ ఏదైనా ఒక చైల్డ్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవాలి అంటే యు గో విత్ ఫార్వర్డ్ నౌ ఇఫ్ యు కన్వర్ట్ దిస్ నార్మల్ పాత్ ఇంటూ ఎక్స్ పాత్ హైరార్కీ హెచ్ పాత్ విల్ లుక్ లైక్ దిస్ హెచ్టిఎంఎల్ బాడీ ఇస్ అ డైరెక్ట్ చైల్డ్ సో వాట్ షుడ్ ఐ యూస్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ దెన్ బాడీ అండ్ దెన్ బాడీ కి టేబుల్ డైరెక్ట్ చైల్డ్ ఫార్వర్డ్ స్లాష్ టేబుల్ టేబుల్ కి టీ బాడీ డైరెక్ట్ చైల్డ్ స్లాష్ టీ బాడీ అండ్ స్లాష్ థర్డ్ టిఆర్ సో థర్డ్ టిఆర్ ని మెన్షన్ చేయాలి అని అంటే ఐ హావ్ టు గో టు టిఆర్స్ ఓన్లీ బట్ టిఆర్ లో నెంబర్స్ ఎన్నో నెంబర్ మెన్షన్ చేయాలంటే ఈ స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేసి అందులో ఆ నెంబర్ వేయాలి ఓకే సో దిస్ ఈస్ థర్డ్ టిఆర్ అండర్స్టాండ్ నెక్స్ట్ I have to go to second TD. So what should I write? TD of 2. TD of 2. And then in this TD, where should I go? Input. Input. This is how the absolute XPath looks like. మీకు ఏ ఎలిమెంట్ కావాలన్నా HTML నుంచి రాస్తారు. కాపీ దిస్ ఇది కరెక్టా కాదా ఇప్పుడు మనం రాసాము కానీ ఇది కరెక్టా కాదా దీంతో మనం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి కదా టు డూ దట్ ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజ్ ఓపెన్ అయిందిగా ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేయండి నౌ యు సీ దేర్ ఇస్ అనదర్ టెక్స్ట్ బాక్స్ డిస్ప్లేడ్ హియర్ ఓకే ఇఫ్ ఐ క్యాన్సిల్ ఇట్ నార్మల్లీ మనకి ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర HTML ఎక్కడైనా క్లిక్ చేయండి క్లిక్ చేసి కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేయండి యు సీ దిస్ ఇస్ కమింగ్ అప్ మోస్ట్లీ ఇంతకు ముందు మనకి ఇంటర్వ్యూలో కూడా చాలా మంది ఎలిమెంట్ లోకి టెక్నిక్స్ చెప్పమంటే 8 ఎలిమెంట్ లోకి టెక్నిక్స్ ఎవరైనా చెప్తారు ఎందుకంటే అవి నేమ్స్ ఐడి నేమ్ లింక్ టెక్స్ట్ పార్షల్ లింక్ టెక్స్ట్ క్లాస్ నేమ్ ట్యాగ్ నేమ్ ఎక్స్పాత్ సిఎస్ఎస్ అని చెప్తాం చెప్పిన తర్వాత దే విల్ ఆస్క్ యూ హౌ డు యూ ఫైండ్ ఎక్స్పాత్ ఇంతకు ముందు మనకు బ్రౌజర్స్ లో కొన్ని టూల్స్ ఉండేవి ఫైర్ బగ్ ఫైర్ పాత్ అట్లాంటివి ఉండేవి బట్ ఇప్పుడు అవి లేవు
చాలా మంది ఇంకా ఇంటర్వ్యూస్ లో మీరు ఎక్స్పాత్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే ఫైర్ బగ్, ఫైర్ పాత్ అని అంటారు. అసలు ఆ టూల్స్, ఆ ఎక్స్టెన్షన్స్ ఏ లేవు ఇప్పుడు. యూ కెనాట్ యూజ్ దోస్ ఎక్స్టెన్షన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది బ్రౌజర్స్ నౌ. సో మనకు ఎక్స్పాత్ ఇచ్చే టూల్ పోయింది. ఎందుకు పోయింది అంటే ఐ టెల్ యూ బట్ నాట్ నౌ. ఇప్పుడు నేను చెప్తే మీరంతా ఎక్స్పాత్ అన్ని అలాగే రాస్తారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ వై దోస్ టూ ఎక్స్టెన్షన్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ వాట్ ఫీచర్స్ ఆర్ యాడెడ్ టు ద బ్రౌజర్. అది నేను మీకు ఇప్పుడు చెప్పను. ఎక్స్పాత్ క్లాస్ అయిపోయిన తర్వాత మంచి స్టార్ట్ ప్రాక్టీసింగ్ నేను అప్పుడు చెప్తా. ఓకే, బికాస్ ఇఫ్ ఐ టెల్ యూ నౌ యూ వోంట్ రైట్ ఆర్ యూ వోంట్ అనలైజ్ ద హెచ్టిఎంఎల్ టు ఫైండ్ ఎక్స్పాత్. ఓకే, అండ్ ఎందుకు అది కూడా ఎందుకు అంటే in interviews if you say that I'll do this, I'll use this firebug or firepath, I'll do some other operation to get the xpath, alanti vi chepparu ankonde meeku weightage ipudu suppose 100 points unnai ankonde 100 points lo 50 points damal ante okay sari, because real time lo xpath lo vere tools lo teeskunte manaku identify avvu, sari fixed ga manchi neat ga comfortable ga undavu, robust ga undavu. ఒకసారి పాస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ చేంజ్ చేయాలి, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ చేంజ్ చేయాలి, అట్లా అవుతుంది. సో దట్ ఈస్ వై వీ హావ్ టు అనలైజ్ ది హెచ్టిఎంఎల్ అండ్ క్రియేట్ యునీక్ ఎక్స్పాత్స్. దానికి మీకు అనలిటికల్ స్కిల్స్ కావాలి. ఈ హెచ్టిఎంఎల్ పేజ్ని అనలైజ్ చేసుకోగలగాలి మీరు. అనలైజ్ చేసుకొని ఏది ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేసుకొని ఎక్స్పాత్ రాసుకునే ఎక్స్పర్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి. అందుకని నేను మీకు హెల్ప్ చేసే టూల్స్ చెప్పట్లేదు. Understood? Please do not go for shortcuts. XPath, HTML, అర్థం చేసుకుని రాసుకోండి. There will be definitely questions on XPath. Which one will you prefer? Absolute prefer చేస్తావా, relative prefer చేస్తావా అని అడుగుతారు. Now you have to understand what is absolute, what is relative, and then explain them which one do you prefer. We prefer relative XPath. ఎందుకు? I'll show you. Okay? You understood why am I not going with the other tools? ఫైర్ బగ్ ఫైర్ పాత్ అయితే అసలు లేనే లేవు, ఎందుకంటే బ్రౌజర్ లోనే ఎంబెడ్ చేశారు ఇప్పుడు ఆ టూల్స్, అలాంటి టూల్స్. ఓకే, రైట్. సో నౌ ఐ షో యూ దట్ ఆల్సో ఆఫ్టర్ దిస్, అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే, నౌ ఈ ఎక్స్పాత్ మనం రాసుకున్న ఎక్స్పాత్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే ఇది వచ్చింది, ఇక్కడ మనం దాన్ని టైప్ చేసుకోవాలి. నౌ సీ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ షోన్ హియర్, ఓన్లీ వన్. One. And that is in yellow color. నేను అక్కడ హోవర్ చేస్తే నా ఎలిమెంట్ కూడా బ్లూ కలర్ లోకి మారింది. Do you see that? Yeah. That means we are able to find this element uniquely. అయితే now, okay, this is fine. But now, if you see here, I have some extra TRs. Yes, bro. Yes, sir. Right? Now, ఇప్పుడు నాకు ఏమైంది, ఓకే ఎక్స్ట్రా టీఆర్స్ ఉన్నాయని చెప్పి డెవలపర్ ఏం చేసిండు, I'll go to this and then extra tiers ekkadu table rendu tier, yeah, you see here, yeah, there is one tier ide na varthundi, yes, table head tier, extra tiers ఏవి మనం రాసింది, ఐ థింక్ ఐ డి నాట్ యూజ్ ఇట్ కరెక్ట్లీ. ఇదే కదా మనం రాసుకున్న కోడ్, యా. యూజర్ నేమ్ టిఆర్టీడి, ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ ఒక రెండు టిఆర్స్ ఎక్స్ట్రా వచ్చినాయి మనకి హెచ్టిఎంఎల్ లో. ప్లీజ్ కంటిన్యూ టు లాగిన్ ఫామ్ లో టేబుల్. ఓకే, ఇక్కడ ఒకటే టిఆర్ ఉంది, టిడి టిఆర్ అండ్ టిడి, అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ టిఆర్ అండ్ క్లోజింగ్ ఆఫ్ టిఆర్, టిఆర్ అండ్ క్లోజింగ్ ఆఫ్ దిస్ టిఆర్, TR, closing up this TR, TR, closing this TR, TR, TR. మరి ఈ రెండు ఎక్స్ట్రా టిఆర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? టిఆర్ఆ బిఆర్ఆ టిఆర్ లేవు. ఈ బాడీలో రెండు ఎక్స్ట్రా టిఆర్లు వచ్చినాయి కదా. నౌ సమ్వేర్, ఓకే ఫైన్, వచ్చినాయి.
ఇప్పుడు దీన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఈ రెండు టీఆర్స్ ని మనం రిమూవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు టీఆర్స్ ని మనం రిమూవ్ చేసాం, అప్పుడు మన ఎక్స్పాత్ పనిచేస్తుందా? ఇది ఎక్కడుందో దొరకట్లేదు నాకు. This is our HTML body. And then where is my table starting? Okay, table is starting here. Okay, might be these things. Yeah. ఇక్కడ చూడండి, ఇది డిస్ప్లే చేసినప్పుడు H1 ని H2 ని TR లో డిస్ప్లే చేయట్లేదు. యాక్చువల్ గా H1 H2 అనేది నేను ఈ టేబుల్లో పెట్టా, కానీ ఈ టేబుల్లో రావట్లేదు. యూ సీ హియర్ H1 అండ్ H2 ఆర్ ఇన్సైడ్ TR, బట్ దే ఆర్ బీయింగ్ డిస్ప్లే అవుట్సైడ్ TRs. కదా, సో ఈ టీఆర్ కి మనకు పెద్ద స్పెసిఫిక్ యూసేజ్ ఏం లేదు. సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ టీఆర్స్, ఐఎమ్ సేవింగ్ ఇట్. గో హియర్, ఐల్ రిఫ్రెష్ దిస్. నౌ యు సీ, నేను ఇప్పుడు టీఆర్ ఆఫ్ 3/input అని అంటున్నా. ఓకే, హౌ మెనీ ఇస్ ఇట్ ఫైండింగ్? 3. కానీ మనం 3, ఆ 3 ఏంటి? యు సీ దిస్ నేమ్, where is it going, which one is it finding? Gender, radio button. Radio button. Man, mana rasna xpath deniki only input or input username kada, mana username ki raste ipudu deni find out chestundi? Gender, radio button. Radio button. Mana mana username element lo edana changes chesama? Ikkada emana changes ayyaya? No. లేదు. మరి ఎక్కడ చేంజెస్ అయ్యాయి? ఎక్కడో టేబుల్లో ఏదో హెడర్ కి సంబంధించిన ఎక్స్ట్రా ట్యాగులు ఉంటే వాటిని రిమూవ్ చేసాం మనం, అవునా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నో. బట్ సిన్స్ వి రిమూవ్ దట్ ఎలిమెంట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ తగ్గిపోయినాయా? అన్రిలేటెడ్ దగ్గర చేంజ్ చేసినా ఇక్కడ మన కౌంట్, ఇక్కడ మన తేడా. సో నౌ ద నెంబర్ ఆఫ్ టీఆర్, ఇది థర్డ్ టీఆర్ కాకుండా ఫస్ట్ టీఆర్కి వెళ్ళాలి. నౌ యు సీ, ఈజ్ ఇట్ ఫైండింగ్? సో ఇట్లా ఎక్కడో వేరే ఎక్కడో ఏదో చేంజ్ అయితే మన ఎక్స్పాత్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, విల్ యూ ఏబుల్ టు రైట్? అంటే ప్రతిసారి ఎక్స్పాత్ రాసుకుంటూ కూర్చుంటామా మనం? ఆటోమేషన్ చేసేది మాన్యువల్ వర్క్ తగ్గడానికి, రిపీటెడ్ వర్క్ తగ్గడానికి. మీరు మళ్ళీ ఇట్లాంటి అబ్సల్యూట్ ఎక్స్పాత్లు తీసుకొని ఎక్కడో ఏదో ఎలిమెంట్ మారితే మళ్ళీ మన ఎలిమెంట్స్ అన్నిటికీ ఎక్స్పాత్ రాసుకోవాలి. ఇప్పుడు అంటే మనం ఒకటే ఎలిమెంట్ కాబట్టి TRF1 డైరెక్ట్ గా రాసుకున్నాం. అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్, జెండర్, టైప్ ఆఫ్ అకౌంట్, వీటన్నిటికీ ఎక్స్పాత్లు ఉన్నాయి అనుకోండి, అన్నిటికీ మార్చుకుంటూ రావాలి కదా. ఒక్కటి మారితే అన్ని రో నెంబర్లు మారినాయి కదా. ఇది థర్డ్ ఉన్నప్పుడు ఇది ఫోర్త్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇది ఫస్ట్ అయింది, ఇది సెకండ్ అయింది, ఇది థర్డ్ కు వచ్చింది. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ టు చేంజ్. సో దట్ ఈస్ ద రీజన్ వి విల్ నాట్ గో విత్ అబ్సల్యూట్ ఎక్స్పాత్. అండర్స్టూడ్? You understood what is absolute XPath? Yes, sir. Absolute XPath will get the, we will write the XPath direct from the HTML. Yeah, HTML tag nunchi mana element varaku XPath raaste danni absolute XPath antam. Okay, completely. It is independent of anything. Deeniki related ledu. Just child iskuntu vachestam manam. ఒకదానికి లింక్ పెట్టి దీనితోటి దీన్ని ఐడెంటిఫై చేయాలన్నట్టు చెప్పలేదు మనం. ఓకే, సో దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాస్ అబ్సల్యూట్ ఎక్స్పాత్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిపెండెంట్, ఏ ఒక్కటి మారినా కానీ ఇవన్నీ మళ్ళీ మారుతాయి కదా. దట్ ఈస్ వై వి విల్ నాట్ గో విత్ అబ్సల్యూట్ ఎక్స్పాత్. రియల్ టైమ్ లో అబ్సల్యూట్ ఎక్స్పాత్ అనేది అసలు వాడనే వాడము. ఓకే, వై? ఇందాక చూసాం కదా మనం ఎక్స్ట్రా టీఆర్స్ ఉండేవి ఇక్కడ H1 కి H2 కి. ఆ ఎక్స్ట్రా టీఆర్స్ రిమూవ్ చేయడం వల్ల ఏమైంది? ఎక్స్పాత్లు అన్ని మారిపోయినాయి. సో దట్ ఈస్ వై వి విల్ నాట్ గో విత్ అబ్సల్యూట్ ఎక్స్పాత్. దిస్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంటర్వ్యూస్. అందుకే నేను కొంచెం స్లో అయినా పర్లేదు అని చెప్పి చెప్తున్నాను నీట్ గా. టూ టైప్స్ ఆఫ్ ఎక్స్పాత్, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. వి విల్ నాట్ యూస్ అబ్సల్యూట్ ఎక్స్పాత్ బికాస్ ఇఫ్ ఎనీథింగ్ చేంజెస్ ఆన్ ది HTML దెన్ we have to write the expats again and again. ఏ చేంజ్ అయినా కానీ ఎక్స్పాత్లు అన్ని మళ్ళీ మార్చుకుంటూ రావాలి అబ్సల్యూట్ వాడితే. సో అందుకని మనం అబ్సల్యూట్ ఎప్పుడు వాడము. ఇస్ దట్ క్లియర్? Yes, sir. Yes, sir. Right. Now we have relative. Relative. Expat. Expat.
This is most important thing. Kachitanga, ide vartam mana day to day life lo ide vartam. Enduku? Because indaka manam input tag ni find out cheyali ante ekkada nunchi vachnam? From HTML, right? Kada నాకు హెచ్టిఎంఎల్ నుంచి రావాల్సిన పని లేదు, నేను ఇన్పుట్ ట్యాగ్ లో ఉన్న ఏదో ఒక ప్రాపర్టీ తీసుకొని దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి ఇన్పుట్ ట్యాగ్ కి? ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఇంకా వేరే అట్రిబ్యూట్స్ ఏం లేవు, ఐడి లేదు, నేమ్ లేదు, వాల్యూ లేదు, ఏది లేదు కదా. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఐడెంటిఫై దిస్ ఎలిమెంట్ యూజింగ్ ఇట్స్ టైప్, ఐడి లేదు, నేమ్ లేదు, సో ఐ వాంట్ టు ఐడెంటిఫై యూజింగ్ ఇట్స్ టైప్. డూ వి హ్యావ్ ఎనీ మెథడ్ ఇన్ సెలీనియం? లొకేటర్స్ లో ఏమైనా ఆప్షన్ ఉందా టైప్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయడానికి? వి కెన్ యూస్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి, ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్. దేన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఓన్లీ ఐడి అండ్ నేమ్ ఉంటే, మరి దీనికి ఐడి లేదు, నేమ్ లేదు, సో ఆ రెండు యూజ్ చేయలేము. ఈజ్ ఇట్ లింక్? నో. సో లింక్ టెక్స్ట్ పార్షియల్ లింక్ టెక్స్ట్ వర్కౌట్ అవ్వదు, అవునా? సరే, నెక్స్ట్ ఏముంది? ట్యాగ్ నేమ్. ఓకే, ట్యాగ్ నేమ్ వాడదామంటే ఇన్పుట్, ఇన్పుట్ ట్యాగ్ నేమ్ తో వాడితే యు సీ హియర్ ఎన్ని ఉన్నాయి ఇన్పుట్ ట్యాగ్లు? సెవెన్ ఉన్నాయి. మరి మనకి ఎన్ని కావాలి? యూనిక్ ఒకటే కావాలి. సో కెన్ ఐ యూస్ ట్యాగ్ నేమ్? నో. అట్లా పోయిందా? ఇంకా మిగిలింది ఏంటి మనకి? క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ దీనికి ఏమైనా క్లాస్ నేమ్ ఉందా? నో క్లాస్. నో, లేదు, అది కూడా పోయింది. ఇంకా మిగిలింది ఏంటి? ఎక్స్పర్ట్ సిఎస్ఎస్. ఎక్స్పాత్ యూజ్ చేసుకుని దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే టైప్ కి, టైప్ అట్రిబ్యూట్ కి మనకి ఎలాంటి మెథడ్స్ లేవు సెలీనియం డిఫాల్ట్ గా ప్రొవైడ్ చేసేది. మనము ఓన్ గా ఈ టైప్ యూజ్ చేసుకుని దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్స్పాత్ రాసుకోవచ్చు. యూనో మనం హెచ్టిఎంఎల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అనుకున్నాం కదా, వాట్ ఈస్ దిస్ ఇన్పుట్? ఇన్పుట్ అంటే ఏంటి ఇక్కడ? ఇన్పుట్ అంటే ఏంటి? దీన్ని ఏమంటాం మనం? ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ అంటే ఇదేంటి? వాట్ ఇస్ దిస్ కాల్డ్ యాస్ ఇన్ హెచ్టిఎంఎల్? వాట్ డు యూ కాల్ సంథింగ్ ప్లేస్? దిస్ ఈస్ అ ట్యాగ్, రైట్? ఇన్పుట్ ఈస్ అ ట్యాగ్ నేమ్, అవునా? టీ బాడీ ఈస్ అనదర్ ట్యాగ్, టేబుల్ ఈస్ అనదర్ ట్యాగ్ నేమ్, టీ బాడీ ఈస్ అనదర్ ట్యాగ్ నేమ్, బిఆర్ ఈస్ అనదర్ ట్యాగ్. సో ఇట్లా ఇన్పుట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్యాగ్, రైట్? సో ఇది ట్యాగ్. ఈ టైప్ ఏంటి? What do we call this type as? ఇవి అట్రిబ్యూట్స్ కదా, కాల్ స్పాన్ అలైన్ ఇవన్నీ అట్రిబ్యూట్స్ ఏనా? ఈ టీడీకి అట్రిబ్యూట్స్, ఈ ఇన్పుట్ కి టైప్ అనేది అట్రిబ్యూట్, అవునా? ఏం అట్రిబ్యూట్ ఇది? నెక్స్ట్ టైప్ అట్రిబ్యూట్ కదా, అట్రిబ్యూట్ నేమ్ ఇస్ టైప్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ అట్రిబ్యూట్? టెక్స్ట్. సో ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ని మనం చూడాలి అంటే ఇట్స్ ట్యాగ్ నేమ్, అట్రిబ్యూట్ అండ్ అట్రిబ్యూట్. ఓకే, సో వి కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ యూజింగ్ ఎనీ అట్రిబ్యూట్. ఇప్పుడు ఇక్కడ ఐడి ఉందనుకోండి, ఐ కెన్ యాడ్ అన్ ఐడి. హియర్ వేర్ ఇస్ దిస్ యూజర్ నేమ్, కాల్ స్పాన్, ఇన్పుట్ టైప్ ఈస్ ఈక్వల్స్ టు టెక్స్ట్, దగ్గర ఐడి యాడ్ చేసుకోవచ్చు. Saving it and then I'll refresh it. You see, we have added ID. ID is also an attribute, kada? Yeah. Kani Selenium lo manaku find element by ID ane direct undi. Direct. Ee find element by type ane anunda? Ledu. No. So if you want to identify any elements using other attributes, vere attributes base chesukoni oka element ni identify chesukovali ante, we will go for XPath. So when do you go for XPath ani mimmalni interview lo adigithe, when I do not have any unique identification like ID or name and it is not a link, then I will use XPath. Arthamainda? Mimmalni when do you use XPath ani adigithe, when the element I am looking for does not have an ID or name, or does not have a unique ID or unique name. ఫిక్స్డ్ నేమ్ కానీ ఐడి, ఐడి నేమ్ ఉన్నాయి కానీ అది యూనిక్ కాదు, ఊరికే మారుతుంది. ఇందాక మనం ఫ్లిప్కార్ట్ లో చూసాం కదా, ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి, అవి ఊరికే మారుతూనే ఉంటాయి, రైట్? అలాంటివి ఉన్నప్పుడు దెన్ వాట్ డు యు డు? యు గో ఫర్ ఎక్స్పర్ట్. వెన్ ఎవర్ సంబడి ఆస్క్ వెన్ డు యు గో ఫర్ ఎక్స్పర్ట్,
whenever the element I am trying to find out does not have a ID or name, or and it is not a link, then I'll go for XPath. Why do you go for XPath in that case? Because I have the options in XPath to find an element using any other attribute other than ID or name. ID and name kaakunda vere ee attribute tho aina sare nen na element ni pattukovachu, unique identify cheyachu. That is the reason we go for XPath. Understood? Will you be able to explain this? మీ గురించి ఇంత స్లోగా చెప్తున్నా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రైట్, రిలేటివ్ ఎక్స్పాత్. సో ఫర్ దిస్ రిలేటివ్ ఎక్స్పాత్ వి హావ్ ఎ సింటాక్స్, బట్ బిఫోర్ గోయింగ్ టు ద సింటాక్స్ లెట్ అస్ సీ సమ్ సింబల్స్ దట్ వాట్ వి యూస్. ఓకే, లెట్ అస్ సీ ద సింటాక్స్ అండ్ దెన్ లేటర్ ఐ విల్ టెల్ వాట్ ఆర్ ది సింబల్స్ వి హావ్. సింటాక్స్, మనం డైరెక్ట్ చైల్డ్కి వెళ్ళాలంటే ఏం వాడుతున్నాం? సింగిల్ స్లాష్. అది ఏంటి? హెచ్టిఎంఎల్ నుంచి టీ బాడీకి రావాలండి. నాకు ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ ఇన్పుట్ ట్యాగ్కి వెళ్ళాలి. డైరెక్ట్ ముందున్నీ ఇగ్నోర్ చేయాలి. అంటే వి హావ్ టు యూస్ డబుల్ స్లాష్. డబుల్ స్లాష్. ఇప్పుడు నాకు ఏ ట్యాగ్ కావాలి? నేను దేనిపైన వర్క్ చేయాలనుకుంటున్నాను? సైడ్ సేమ్. ఓకే, ఇప్పుడు నాకు ఏది కావాలి? ఇన్పుట్. ఇన్పుట్ ట్యాగ్. ట్యాగ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇస్ ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ కదా. సో ఇక్కడ నేను పేరెంటల్ హైరార్కీ మొత్తం రాయాల్సిన పని లేదు. ఐ కెన్ డైరెక్ట్లీ రైట్ ద ట్యాగ్ నేమ్. సింటాక్స్ ఇస్ దిస్ ట్యాగ్ నేమ్ అండ్ దెన్ ఆఫ్టర్ ద ట్యాగ్ నేమ్ యూ హ్యావ్ టు యూస్ దిస్ స్క్వేర్ బ్రేసెస్ టు ఐడెంటిఫై ది అట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ ట్యాగ్ నేమ్. మనం ఇక్కడ ఏదైతే ట్యాగ్ ఇస్తున్నామో దాని అట్రిబ్యూట్స్ తో ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం కదా, దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ స్క్వేర్ బ్రేసెస్. ఓకే, అండ్ వి హావ్ టు యూస్ ఎట్ ద రేట్ సింబల్. ఎట్ ద రేట్ ఆఫ్ అట్రిబ్యూట్ నేమ్. ఒకవేళ మీరు అట్రిబ్యూట్ నేమ్ యూజ్ చేసి అట్రిబ్యూట్ ని అంటే అట్రిబ్యూట్ యొక్క వాల్యూ, ఇప్పుడు టైప్ ఇస్ ఈక్వల్స్ టు టెక్స్ట్, దీన్ని బేస్ చేసుకుని ఇన్పుట్ ని పట్టుకోవాలి అనుకుంటే దెన్ వాట్ ఈస్ ది అట్రిబ్యూట్ నేమ్? Type. That type will come here. Okay, that type is equals to, in single quotes you have to use attribute value. Understood? Yeah. Okay. So this is the syntax: double slash, tag name, tag name, iterate of attribute name is equals to attribute value. This is the basic syntax. Yeah. Basic. Okay. Basic syntax. So now, based on this, tell me, how do I identify or what is the relative XPath for this input tag? Double slash. Input. Input. Braces. ఇక్కడ ప్రతిది ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ఎంటర్ రేట్ పెడితే అది పనిచేయదు. యూ హావ్ టు యూస్ స్క్వేర్ బ్రేసెస్ మ్యాండేటరీ. సో ఈ స్క్వేర్ బ్రేసెస్ దేనికి అంటే, యు ఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ కండిషన్ టు దిస్ ఇన్పుట్ ట్యాగ్. వాట్ ఇస్ దట్ కండిషన్? ఆ కండిషన్ ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఎట్ ది రేట్ టైప్ Now you see, is it able to find only one element? Yeah. One of one. Right. And then it is also highlighting the HTML of this particular locator. ఇక్కడ చూడండి, yellow color లో ఉంది కదా. Yes, bro. Now, ఆ yellow color మీద మన mouse hover చేస్తే చూడండి, మనకు కావాల్సిన element highlight అవుతుందా? Yes, bro. That's it. This means we are able to, just give me a second. Somebody join, who's that? It's me, bro. Actually, I have rejoined. Okay, fine. Yeah. All right. You see this yellow? When I hover over it, now I got an element highlighted. So
నాకు ఇక్కడ డబుల్ చెక్ ఉంది ఫస్ట్ థింగ్ నాకు కావాల్సిన ఎలిమెంట్ హైలైట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ఎల్లో కలర్ తెలిసిపోయింది అండ్ అది నేను ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంటా కాదా అనేది మీరు మౌస్ హోవర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ బ్లూ కలర్ కి మారిపోయింది చూసారా yes bro so we are sure that okay నాకు కావాల్సిన ఎలిమెంట్ ఇదే నేను ఐడెంటిఫై చేసింది కూడా ఇదే దట్స్ ఇట్ అండర్స్టాండ్ so you understood how to get this box right yeah yes bro we have to click somewhere on this html page and press control f yep. that's it yep. control f press chesthe id ostundi by default it will look like this click somewhere and press control f you'll see this okay yes bro now ee html page raavalante etlo ostundo telusu kada F12. Click somewhere on the page and press F12. లేదు కాదు అనుకుంటే రైట్ క్లిక్ ఆన్ ఎనీ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్స్పెక్ట్ ఆర్ యు కెన్ ఆల్సో డైరెక్ట్లీ యూజ్ ఎ షార్ట్ కట్ కాల్డ్ కంట్రోల్ షిఫ్ట్ ఐ ఓకే కంట్రోల్ షిఫ్ట్ ఐ షార్ట్ కట్ టు ఓపెన్ షార్ట్ కట్ టు క్లోజ్ కంట్రోల్ షిఫ్ట్ ఐ యూజ్ చేసి ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది Now, click somewhere on this press control f ikkada rendu input box undi ikkada filter input box untadi adi manaku sambandhinchindi ante html ki sambandhinchindi kaadu kinda vere elements unte daani filter chesukodandi so do not confuse with this and this deenlo expat enter chesi find out avvatledu ani anukokandi idi raavali ante meer control f press cheyali control f press chesin tarvata idu vachin tarvata you see the text find by string selector or expat isna lopala Here only you can use the X path. Okay. Now let us see some special characters we use. Din lo konni special characters vaadtamu. Enti enti. Ippatiki mana rendu chusam already. Single slash, double slash. Single slash deeniki absolute X path. Absolute kada relative lo kuda vaadukochu manam. Cheptanu nenu. Change. డైరెక్ట్ పేరెంట్ చైల్డ్ ఎలిమెంట్ యొక్క డైరెక్ట్ చైల్డ్ కి వెళ్ళాలి అనుకుంటే స్లాష్ తో రిప్రజెంట్ చేయాలి సో ది రిలేషన్ ఆఫ్ దిస్ HTML అండ్ బాడీ ఇస్ పేరెంట్ అండ్ చైల్డ్ అవునా ది రిలేషన్ ఆఫ్ దిస్ బాడీ అండ్ టేబుల్ ఇస్ పేరెంట్ అండ్ చైల్డ్ ది రిలేషన్ ఆఫ్ టేబుల్ అండ్ టి బాడీ ఇస్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్ ఆఫ్ టి బాడీ అండ్ టిఆర్ ఇస్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్ ఆఫ్ టిఆర్ అండ్ టిడి ఇస్ పేరెంట్ అండ్ చైల్డ్ టిడి అండ్ ఇన్పుట్ ఇస్ పేరెంట్ అండ్ చైల్డ్ To represent a direct child information, then we have to use the single slash, double slash. Ignore anything other than mentioned tag. మనం మెన్షన్ చేసిన ట్యాగ్ నేమ్ తప్ప మిగిలిన అన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ హైరార్కీలో HTML ఉంది. HTML ఇప్పుడు ఇక్కడ రాస్తే ఏమైందంటే ఇది ఫస్ట్ మన ఎక్స్పాత్ ఇది రాస్తే ఇది ఏం చేస్తుంది ఓకే HTML కెళ్ళింది HTML నుంచి ఎక్కడికి వెళ్ళాలి బాడీకి వెళ్ళింది బాడీకి వెళ్ళింది అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి టేబుల్కి వెళ్ళాలి ఓకే ఐ విల్ ఫైండ్ టేబుల్ టేబుల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి టీ బాడీకి వెళ్ళాలి ఓకే అక్కడికి వెళ్ళింది అట్లా వెళ్తుంది బట్ ఇట్లా రాసాం అనుకోండి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్చ్ ఫర్ HTML హెడ్ బాడీ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్చ్ ఫర్ వాట్ ట్యాగ్ నేమ్ ఏంటి ఇన్పుట్ సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ట్రావర్స్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు దిస్ ఫస్ట్ ఇన్పుట్ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది ఇగ్నోరింగ్ ఆల్ ది ప్రీవియస్ ట్యాగ్స్ అవునా ఇవేవి దీన్ని ఏది పట్టించుకోదు ఇన్పుటా కాదా అనేది మాత్రమే చెక్ చేసుకుంటుంది ఇవేవి ఇన్పుట్ కాదు దీన్ని వాటిని టచ్ కూడా చేయదు ఇక్కడ ఇన్పుట్ దొరికింది దాన్ని చెక్ చేసుకుంటుంది దేంతో చెక్ చేసుకుంటది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కదా ఎట్ ద రేట్ ఆఫ్ అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ అని రైట్ ఈ అట్రిబ్యూట్ నేమ్ అట్రిబ్యూట్ వాల్యూ ఈ ఇన్పుట్ ట్యాగ్ కి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది ఉన్నాయి దెన్ దట్స్ ఇట్ ఇట్ విల్ రిటర్న్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఈ ఇన్పుట్ బాక్స్ ని మనకి రిటర్న్ చేస్తుంది అండర్స్టూడ్ అర్థమైందా రైట్ నా వి హ్యావ్ ఆల్రెడీ ఎట్ ద రేట్ కూడా వాడేసాం మనం ఎట్ ద రేట్ దేనికి అట్రిబ్యూట్స్ నేమ్ టు మెన్షన్ అట్రిబ్యూట్ నేమ్స్ ఓకే స్క్వేర్ బ్రేసెస్ దేనికి టు రిలేటివ్ పార్ట్ to apply condition conditions for relative tags
for tags to create relative x path. Okay, then next ఇంకేదైనా వాడడం అది ఏంటో మనం ఇంకా అంతే ఇప్పటి వరకు వాడిన అయితే ఇవే సింగిల్ స్లాష్ డబుల్ స్లాష్ ఎట్ ద రేట్ స్క్వేర్ బ్రేసెస్ అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ అదర్ కేసెస్ వేర్ వీ యూజ్ దీస్ బ్రేసెస్ స్మాల్ బ్రేసెస్ ఈ బ్రేసెస్ దేనికంటే ఎక్స్ పాత్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి పాస్ పారామీటర్స్ టు ఎక్స్ పాత్ మెథడ్స్ ఎక్స్ పాత్ కి ఎక్స్ పాత్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనం చూద్దాం నెక్స్ట్ ఎక్స్పాత్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి ఆ మెథడ్స్ వాడుకున్నప్పుడు దానికి పారామీటర్స్ పంపించాలి అంటే స్మాల్ బ్రేసెస్ సమ్ టైమ్స్ వి విల్ యూస్ దిస్ కోలన్ ఓకే అండ్ దెన్ వి విల్ ఆల్సో యూస్ డబుల్ కోలన్ ఓకే డబుల్ కోలన్ ఈస్ యూస్డ్ ఫర్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్బిల్ట్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఆ ఫంక్షన్స్ ని వాడుకోవాలి అంటే ఆ ఫంక్షన్స్ తర్వాత ఇది వాడుకుంటాం డబుల్ కోలన్ ఓకే ఇది వస్తుంది సింగిల్ కోలన్ కాదు డాట్ డాట్ ఉంది నెక్స్ట్ కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి నేను చెప్తాను ఈ మెథడ్స్ ఏంటి ఈ ఫంక్షన్స్ ఏంటి అనేది నేను మీకు మనం ఎట్లా నెక్స్ట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి వాటిలోకి వెళ్ళినప్పుడు ఫైండ్ అవుట్ ఓకే అండ్ దెన్ వీ హ్యావ్ డబుల్ డాట్ 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 ఈ డాట్ డాట్ దేనికి అంటే సి మనం పేరెంట్ నుంచి చైల్డ్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాం హెచ్టిఎంఎల్ నుంచి బాడీకి వెళ్ళాలంటే హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ అని వస్తాం కదా అదే ఇప్పుడు బాడీ నుంచి హెచ్టిఎంఎల్కి వెళ్ళాలంటే వి హావ్ టు యూస్ నో నో బ్యాక్వర్డ్ స్లాష్ లేదు ఇందులో ఓన్లీ ఫార్వర్డ్ స్లాష్ చైల్డ్ నుంచి పేరెంట్కి వెళ్ళాలంటే వి విల్ యూస్ parent from child tag nunchi parent ki vellalante so these are the okay we have one more thing called star okay this is a wild character suppose you do not know the tag name edana tag name undani vandi naak attribute name type is equals to text unte aa element techi man antunnam manam then we can replace this tag name with star డబుల్ స్లాష్ ఇందాక మనం రాసింది ఏంటి ఇన్పుట్ ఆఫ్ ఎట్ ద రేట్ టైప్ ఇస్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ లో టెక్స్ట్ నేమ్ వన్ ఆఫ్ వన్ కానీ ఈ ట్యాగ్ ఏంటో నాకు తెలియదు కానీ అట్రిబ్యూట్ తెలుసు దెన్ ఐ కెన్ రిమూవ్ దిస్ ఇన్పుట్ అండ్ దెన్ యూస్ దిస్ స్టార్ ఇప్పుడు కూడా వచ్చిందా వన్ ఆఫ్ వన్ అంటే మన హెచ్టిఎంఎల్ చిన్న హెచ్టిఎంఎల్ దీనిలో ఎక్కువ ఎలిమెంట్స్ లేవు కాబట్టి when you use this type is equals to text you are finding only one element but ee star vaadinaapudu manaki eppudu kuda correct ga pan cheyaledu so I would suggest not to use this stars ekpad raasetappudu ee stars vaadakandi enduku ante rendu reasons the performance is going to deteriorate ante performance tagipothadi ikkada nenu input ani mention chesinappudu pain unnavanni ignore chesi only input tag lo kelli aa input tag attribute type is equals to text unda ledha check chestunna avuna ippudu nen star vetna star ante enti naaku teliyadu daariki teliyadu avuna so idu em chestadi ikkada nunchi manaku vachinappudu prathi tag lo kelthadi html deen type text unda ledhu head deen type text unda ledhu body deen type text unda ledhu a deen type text unda ledhu itla okokka daanlo check chestuntu vastadi సో అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ గా ఎక్కడికి రావాల్సింది ఏమవుతుంది ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ వస్తుంది సో కొంచెమైనా టైం ఎక్స్ట్రా పడుతుంది కదా నార్మల్ దానికంటే సో దట్ ఈస్ ద రీజన్ వి విల్ నాట్ యూస్ దిస్ బికాస్ ఇట్ విల్ నాట్ నో విచ్ ట్యాగ్ వీఆర్ రిఫరింగ్ టు సో అన్ని ట్యాగుల్లోకి వెళ్ళి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది అండర్స్టాండ్ బట్ ఇన్ సమ్ కేసెస్ అప్పుడప్పుడు కొంతమంది వాడుతూ ఉంటారు ఈ స్టార్ బట్ ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ ఎక్స్పాస్ అండర్స్టాండ్ ఓకే సో యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆఫ్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ ఎక్స్పాత్ అబ్సల్యూట్ ఎక్స్పాత్ అంటే కంప్లీట్ హైరార్కీ హెచ్టిఎంఎల్ నుంచి రాసుకుంటూ వస్తున్నాం వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ ఎక్స్పాత్ ఇఫ్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ ఎలిమెంట్ చేంజెస్ దెన్ ద ఎక్స్పాత్ షుడ్ బి చేంజ్డ్ దానికి దీనికి సంబంధం లేకపోయినా అది చేంజ్ అయితే ఇది చేంజ్ అవ్వాలి
which is not good to use in real time. So that is why we did not use absolute. ఇప్పుడు ఈ రిలేటివ్ ఎక్స్పాత్ ఉంది, ఈజ్ ఇట్ బీయింగ్ డిపెండింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్ సమ్వేర్ ఎల్స్? నో. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక టీఆర్ యాడ్ చేసినా దీనికి ఏం ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లుక్ ఫర్ టీఆర్. వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు లుక్ ఫర్? ఇన్పుట్ ట్యాగ్. అండ్ ఫర్ దట్ ఇన్పుట్ ట్యాగ్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తాం, యూ నీడ్ టు యాడ్ సమ్ కండిషన్స్, దట్ కండిషన్ ఇస్ అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని మన టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్, కానీ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనేది ఏమన్నా యూనిక్ గా ఐడెంటిఫై చేసే ఎలిమెంటా? ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొక ఇన్పుట్ బాక్స్ ఉంది అనుకోండి, దాని టైప్ కూడా టెక్స్ట్ ఏ ఉంటది కదా. సో విల్ ఇట్ ఐడెంటిఫై యూనిక్లీ? నో. సో కెన్ ఐ యూజ్ టైప్ టు ఐడెంటిఫై అన్ ఎలిమెంట్? నో. నో, బట్ ఇక్కడ మనకి ఇందాక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇది వాడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఐడి యాడ్ అయింది కదా. Okay, so how do I write XPath to find that element using its ID? Cheppandi. ID square braces subdirect forward slash forward slash is mandatory endukante pain unna html tags ni ignore chestunnam kada manu. Double slash ID. నేను ఇక్కడ సింటాక్స్ ఉంది, ఇక్కడ ఉన్న సింటాక్స్ చూడండి ఫస్ట్. ఇన్పుట్ ఇన్పుట్ సింటాక్స్ డబుల్ స్లాష్ తర్వాత ఏమి ఉండాలి? ట్యాగ్ నేమ్. సో వాట్ ఇస్ యువర్ ట్యాగ్? ఇన్పుట్ ఇన్పుట్ ఇన్పుట్. నౌ యు సీ 7 వస్తున్నాయి కదా. నౌ వి హావ్ టు యాడ్ సమ్ కండిషన్ టు మేక్ ఇట్ టు 1. వాట్ ఇస్ దట్ కండిషన్ స్క్వేర్ బ్రేసెస్ లో? నౌ టెల్ మీ అట్రిబ్యూట్ ఎరియట్ that id id kuda attribute hai. So instead of type I can use id is equals to single quote name single quote u name. You see, is it able to find? Yeah. ee cancel button ki chudandi, deeni garu sign in button. Sign in button ki edana id names unnaya? No. Leo. Now I want to identify this sign in button. What is the XPath? Tell me. Forward slashes. Double slash. Input. Square braces. At the rate. Value. Equals to sign in. Single quotes sign. Sign in. నేను ఇక్కడ కాపీ ఇక్కడ టైప్ చేస్తున్నా, బట్ మీరు రియల్ టైమ్ లో ఏం చేయండి అంటే టైప్ చేయకండి, ఎందుకంటే మనకు తెలియకుండా ఇక్కడ కొన్ని స్పేసెస్ అట్లా ఇట్లా ఉండొచ్చు. సో జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ సెలెక్ట్. ఓకే, దెన్ కాపీ పేస్ట్. ఓకే, సో దట్ స్పేసెస్ ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే మనకు ఏం మిస్ కావు. Now you are able to write relative XPath. That said, it's pretty simple, right? Basic thing. Yeah. Bro, ante asterisk undala bro, ante case sensitive laga undakudadu. Case sensitive kuda pan cheyadu. See, is it working? No. Enduke ee reason kosame nenu cheppindi. Ippudu suppose nen sign in lo yes capital pettana, naaku telusu kada ani cheppi sign in ni I small pettaru ankonde, Govinda, you won't be able to find it. మనకు తెలియదు ఎందుకు దొరకట్లేదు, నేను రాసింది కరెక్టే కదా అనుకుంటాం కోడ్ లో, కానీ చూస్తే ఏమైంది, ఇక్కడ క్యాపిటల్ ఉంది ఇక్కడ స్మాల్ ఉంది. సో ఇలాంటి మిస్టేక్స్ జరగొద్దనే కాపీ పేస్ట్ అంటున్నాను నేను. స్పేసెస్ ఉండొచ్చు, ఇండెంటేషన్ ఉండొచ్చు, లేదంటే లోవర్ కేస్ అప్పర్ కేస్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది ఎగ్జాక్ట్ గా ఉండాలి ఇక్కడ, అప్పుడే మనకు మ్యాచ్ అవుతుంది. ఓకే బ్రో. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ బేసిక్ థింగ్? అంటే ఇప్పటి వరకు చూసిన దానిలో ఇఫ్ యు ఆర్ క్లియర్ దెన్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ స్టెప్స్. యు ఆర్ గుడ్ రైట్ విత్ దిస్? Yes. Bro. Okay. So let me go to the notes. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఈ ట్యాగ్ కి ఈ అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వి ఆర్ ఏబుల్ టు ఫైండ్ దీస్ ఎలిమెంట్స్ అండ్ దెన్ రైట్ ద కోడ్ ఫర్ ఇట్. అవునా, XPath రాసుకోగలుగుతున్నాం. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే దీనికి అసలు ఎటువంటి అట్రిబ్యూట్స్ అనేవి ఉండవు,
అప్పుడు ఇందాక ఫ్లిప్కార్ట్ చెప్పాను కదా నేను, ఫ్లిప్కార్ట్ లో మనం యూనిక్ ఐడెంటిఫై చేసుకోవడానికి యూజర్ నేమ్ ని అసలు ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేదు. సో మనం ఏం చేస్తున్నాం, వేరే ఏదో ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎలిమెంట్ కి దీనికి రిలేషన్ క్రియేట్ చేసి అక్కడ మనం దాన్ని వాడుకుంటున్నాం కదా, రైట్? సో దట్ ఈస్ ఆల్సో అనదర్ టాపిక్. సో ఆ రిలేషన్స్ క్రియేట్ చేసుకోవడానికే మనకు ఈ డబుల్ కోట్స్ కానీ ఈ డాట్ డాట్ కానీ ఇవి వాడుతూ ఉంటాం మనం ఎక్కువ. ఓకే, రైట్. సో నౌ లెట్ అస్ రైట్ సమ్ కోడ్ టు ఇంప్లిమెంట్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. బేసిక్ ఎక్స్పాత్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఒక చిన్న కోడ్ రాసుకుందాం. ఓపెనింగ్ ది ఎక్లిప్స్. సేమ్ మన ఆరెంజ్ హెచ్ఆర్ఎం లోకి లాగిన్ అవ్వడానికి లేదా మనం ఎంప్లాయీని యాడ్ చేయడానికి ఓన్లీ ఎక్స్పాత్ యూజ్ చేసి ఐడెంటిఫై చేద్దాం. ఓకే, నౌ యూ హ్యావ్ టు హెల్ప్ మీ టు రైట్ ది ఎక్స్పాత్స్. విల్ యూ హెల్ప్? ఓకే, సూపర్, థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం అసలు ఈ సైట్కి వెళ్లకుండా కూడా ఎక్స్పాత్లు రాసుకోవచ్చు ఇప్పుడు, బికాస్ వీ నో వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ హ్యాస్ వాట్ ట్యాగ్ కదా. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ క్లాస్. ఇప్పుడు మనకు కావాల్సింది రెడ్ బస్ కాదు, యా దిస్ వన్ ఓన్లీ. సో ఈ లైన్స్ అయితే కాపీ పేస్ట్ కావాలి కదా మనకి, కాపీయింగ్ ఇట్. C9_locator_xpath1basic. All right. So in this, ఇప్పుడు ఇవి పేస్ట్ చేస్తున్నాం. Okay. Now we are going to the driver. We are opening this browser and then maximizing it. Okay. Now after this, we have to log in. driver.findElement. ఐడీలు ఉన్నాయి కానీ నేను ఐడి యూజ్ చేయట్లేదు, ఇప్పుడు ఎక్స్పాత్ రాయాలి టు గెట్ హ్యాబిచ్యుయేటెడ్. సో బై డాట్ ఎక్స్పాత్, ఎక్స్పాత్ ఈస్ గోయింగ్ టు టేక్ అ ఇన్పుట్ అండ్ దెన్ డాట్ సెండ్ కీస్. యూజర్ నేమ్ కదా ఎంటర్ చేయాల్సింది, ఇప్పుడు ఇదేం మారదు. సెండ్ కీస్ అడ్మిన్, ఇదంతా సేమ్. ఇక్కడ మాత్రం ఎక్స్పాత్ మారే. ఇప్పుడు ఈ ఎక్స్పాత్ HTML చూడకుండా చెప్పగలరా మీరు? డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇన్పుట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ వాడుకున్నాం కదా మనం చాలా ప్లేసెస్ లో. వేర్ ఇస్ దట్? చూడండి, బై ఇన్పుట్ ఏదుంది బై ఐడిలో? టెక్స్ట్ నేమ్, యూజర్ నేమ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి నేను? డబుల్ స్లాష్ ఇన్పుట్ స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ అట్ ద రేట్ ఇస్ ఇట్ ఏంటంటే చిన్నది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి విఆర్ ఏబుల్ టు రైట్. సో ఇప్పుడు చూస్తే మనకి ఎలిమెంట్స్ తెలిస్తే డైరెక్ట్ అన్ని ఎక్స్పాత్లు రాసుకోవచ్చు, ఎందుకంటే వీడు అన్ని ఆరెంజ్ హెచ్ఆర్ఎం లో కరెక్ట్ గానే ఇన్పుట్ ట్యాగ్ లోనే రాసుకున్నాడు. కొందరు కొందరు చైల్డ్ ట్యాగ్స్, సబ్ చైల్డ్ ట్యాగ్స్ అట్లా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా HTML చూడాల్సిందే. లెట్ అస్ ట్రై టు ఇన్స్పెక్ట్ దిస్ యూజర్ నేమ్. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. మీరు రాసిన ఎక్స్పాత్ ఏంటి? కంట్రోల్ F డబుల్ స్లాష్ ఇన్పుట్ ఇన్పుట్ ట్యాగ్ లోనే ఉంది కదా, వీఆర్ ఏబుల్ టు ఫైండ్ దిస్. ఇదే ఎక్స్పాత్ మనం ఇక్కడ రాసుకున్నాం. ఇది సింగిల్ కోట్ లో ఎందుకు రాయాలి అని అంటున్నారంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది డబుల్ కోట్ లో పెట్టినా కూడా పనిచేస్తుంది. అదేంటి నిఖిల్ అబద్ధం చెప్పాడా తప్పు చెప్పాడా అనుకోకండి. ఇస్ ఇట్ వర్కింగ్ ఈవెన్ ఇఫ్ ఐ రైట్ డబుల్ కోట్స్? వచ్చింది కదా. Yeah. Now if I copy this and paste here, what is happening?
backward slash. సరే ఇక్కడ యు సీ దిస్ దేర్ ఇస్ ఎన్ ఎర్రర్ ఎందుకు అంటే డబుల్ కోట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయిపోయింది అంటే ఇక్కడ ఏమైంది ఒక స్ట్రింగ్ అయిపోయింది అవునా అండ్ దెన్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎండ్ అయిపోయింది ఇక్కడికి సెపరేట్ స్ట్రింగ్ అయిపోయింది మరి ఈ మధ్యలో ఉన్నది ఏంటి దీనికి దీనికి సంబంధం లేకుండా మధ్యలో ఉన్నది అవునా ఇది కూడా ఈ స్ట్రింగ్ లో పార్టే కదా దీన్ని కూడా ఈ స్ట్రింగ్ లో పార్ట్ లాగా అనుకోవాలి అని అంటే ఐదర్ వీ హావ్ టు యూస్ లైక్ దిస్ ఇట్లా ఇట్లేదో ఉంది ఇంకొకటి వాడాలి అనుకుంటా సమ్వేర్ వీ హావ్ టు యూస్ సంథింగ్ లైక్ దిస్ డబుల్ యు సీ అన్ని డబుల్ కోట్స్ పెట్టాలి అవసరమా మనకి అది దాని బదులు సింగిల్ కోట్ వాడుకున్నాం అనుకోండి సింపుల్ రైట్ సో ఆ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడానికి ఎందుకంటే ఎక్స్పాత్ ఆల్రెడీ ఈజ్ యాక్సెప్టింగ్ స్ట్రింగ్స్ సో ఆల్రెడీ ఇక్కడ ఒక డబుల్ కోట్ వచ్చేస్తుంది మనకి మళ్ళీ లోపల కూడా డబుల్ కోట్స్ పెడితే ఏమైతుంది దాన్ని స్ట్రింగ్ లాగా డిటెక్ట్ చేయదు వేరియబుల్ లాగా డిటెక్ట్ చేస్తుంది ఎందుకంటే సెపరేట్ అయిపోయింది కాబట్టి అట్లా అవ్వకూడదు అని నేను ముందు నుంచే మీకు సింగిల్ కోట్ అలవాటు చేస్తున్నాను అండర్స్టాండ్ సో ఎక్స్పాత్ సింటాక్స్ సింగిల్ కోట్ అన్నట్టు గుర్తుంచుకోండి ఫైన్ నా అడ్మిన్ ఎంటర్ చేసాం నెక్స్ట్ అగైన్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ నో వాట్ ఈస్ మై ఎక్స్పాత్ ఓకే డాట్ సెండ్ కీస్ అడ్మిన్ 1 2 3 నో ఎక్స్పాత్ రాయాలి కదా దీనికి సో వాట్ ఈస్ ద ఎక్స్పాత్ ఫర్ దిస్ పాస్వర్డ్ ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్ట్ అయినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది చూడండి ఈ ఎలిమెంట్ కి మనం ఎప్పుడు రాసుకోవాలి ఎక్స్పాత్ ఏం రాసుకోవాలి చెప్పండి instead of text username we can write text password okay id mari name tho identify cheyalante name is equal to @name is equal to text password okay I'll copy this text password I'll paste here and @ of id badulu name understood yes double quotes double quotes ne copy chesinaapudu ibbandi vastadi so that's why single quote That's it. Now I want to click on login button. Login. Right click, inspect. Right. Now tell me the XPath for this. Type is equal to single quote. At the rate of? Type. Type is equal to submit. Type yeah. Vaadu cha? No. Ilanti buttons inka unte submit kada. Name submit. సో ఐడి నేమ్ ఆల్రెడీ వాడాము ఇంకా వేరే చెప్పండి క్లాస్ ఉంది వాల్యూ ఉంది మీకు ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇక్కడ పక్కన క్యాన్సిల్ బటన్ ఉంటే దాని క్లాస్ కూడా బటనే ఉంటది సో ఇవేవి వాడడానికి లేదు ఇప్పుడు ఇంకేముంది మనకి సో కెన్ ఐ యూజ్ వాల్యూ ఫర్ బటన్ ఎందుకంటే బటన్ మీద కనిపించే టెక్స్ట్ అదే కదా సో వాట్ షుడ్ ఐ యూజ్ ఫర్ దిస్ ఎప్పుడైనా గానీ ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి అందుకోసమని యు హావ్ టు కాపీ నౌ యు సీ ఇస్ దేర్ ఎన్ ఇష్యూ వన్ ఆఫ్ వన్ వి ఫౌండ్ దిస్ అది కూడా హైలైట్ అవుతుంది Copy this. Okay. By dot. Find element. By dot. By xpath. This. Copy. Dot. Dot send keys. Click. 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 Send keys kada. Button ga button click kada. Login aipindi. Login ayin tarvata. Add employees. Add 1 2 3. యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేయాలి అంటే పిఐ మీద క్లిక్ చేసి యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేయాలి సో నౌ ఐ వాంట్ టు ఐడెంటిఫై దిస్ పిఐఎం ఇన్స్పెక్ట్ సో హౌ డు ఐ ఐడెంటిఫై దిస్ పిఐఎం లింక్ టెక్స్ట్ ఓకే సరే విల్ కవర్ ద టెక్స్ట్ మెథడ్ ఆల్సో టుడే ఓన్లీ సో ఇప్పుడు నాకు ఈ పిఐఎం టెక్స్ట్ తో ఐడెంటిఫై చేయాలి అవునా
లేదంటే దీనికి మనకు ఐడి అనేది ఉంది, యూ కెన్ యూజ్ దిస్ ఐడి ఆల్సో, బట్ లింక్ టెక్స్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనం ఒక మెథడ్ కూడా నేర్చుకోవాలి కాబట్టి లెట్ అస్ గో విత్ దిస్ టెక్స్ట్ మెథడ్. ఓకే, ఇక్కడైనా సరే ఇప్పుడు నాకు ఎక్స్పాత్కి మీరే హెల్ప్ చేయండి. వాట్ ఈస్ ద సింటాక్స్? డబుల్ స్లాష్ ఏంటా ట్యాగ్ నేమ్ ఏంటి? యాంకర్ ఏ, యాంకర్ ఏనా బియా? బి. సరే బి, కానీ ఈ బి ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ యాంకర్. యాంకర్ లో. సరే ఇప్పుడు నేను ఈ బికి రాస్తా నేను, ఓకే, కానీ బి ఎలిమెంట్ అనేది క్లికేబులా? నో. ఇది క్లికేబుల్? ఎక్కడైతే యాంకర్ ట్యాగ్ ఉందో ఏదైతే లింకో దాన్ని క్లిక్ చేస్తాం, కానీ ఆ టెక్స్ట్ ని క్లిక్ చేయం కదా మనం. ఐ మీన్ దిస్ టెక్స్ట్ డస్ నాట్ టేక్ ఎనీ ఈవెంట్, ఇది క్లిక్ చేస్తా ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే దీనికి ఏం లేవు. దేనికి ఉన్నాయి? హెచ్ఎఫ్ దీనికి ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి వెళ్తుంది, అవునా? సో అందుకని నార్మల్ అంటే ఇక్కడ ఈ పోర్టల్ లో, ఈ పోర్టల్ లో మీరు బికి రాసినా ఏకి రాసినా అది పనిచేస్తుంది. ఓకే, బట్ ఇన్ సమ్ ఆఫ్ ది పోర్టల్స్ మనం ఇట్లా బీకి రాస్తే అది క్లిక్ చేస్తే క్లిక్ అయినట్టే చూపిస్తుంది కానీ ఆ పేజ్కి వెళ్ళదు. ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే దీనిపైన క్లిక్ చేసినా ఎటువంటి ఈవెంట్ జరగదు, ఈ లింక్ పైన మనం క్లిక్ చేయాలి. అండర్స్టాండ్? ఓకే, నౌ విచ్ ట్యాగ్ షుడ్ ఐ యూస్? యాంకర్ ట్యాగ్. ఈ ఏలోనే ఈ బి ట్యాగ్ ఉంది. బి అంటే ఏంటి? బోల్డ్ అంతే కదా. సో ఏలోనే బి ఉంది, సో కెన్ ఐ యూజ్ ఏ? ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ ఇక్కడే క్లోజ్ అయింది కదా, ఏలో ఏ క్లోజ్ అయింది, దాని లోపలనే బి ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఏ. ఓకే, ట్యాగ్ ఇస్ ఏ. ఐ షుడ్ అప్లై సమ్ కండిషన్స్ టు ఇట్. యా, యాడింగ్ సమ్ కండిషన్స్. వాట్ ఇస్ మై కండిషన్? అట్రిబ్యూట్స్ కాదు, ఇప్పుడు మన లింక్ టెక్స్ట్ తో ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం, రైట్? హెచ్ఆర్ఎఫ్. ఓకే, హెచ్ఆర్ఎఫ్ తో కూడా వాడొచ్చు, బట్ సి సపోజ్ వీడు హెచ్ఎఫ్ అంటే ఏంటి, ఇది వేరే హెచ్టిఎంఎల్ పేజ్, ఈ హెచ్టిఎంఎల్ పేజ్ ని మార్చాడు అనుకోండి, వాడు ఈ పాత్ర మార్చాడు అనుకోండి, మనకు మళ్ళీ ఫెయిల్ అవుతుంది కదా. సో హెచ్ఎఫ్ వాడాల్సిన పని లేదు. పిఏఎం టెక్స్ట్ ఉంది, ఇదైతే మారదు కదా, ఇది మారింది అంటే మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది పోర్టల్లో. వీడు వెనకాల మార్చింది అయితే మనకు తెలియదు, మనం ప్రతిసారి వెళ్ళి చూడం కదా. సో టెక్స్ట్ అయితే తెలిసిపోతుంది మనకి. సో ఐ వాంట్ టు ఐడెంటిఫై దిస్ ఎలిమెంట్ యూజింగ్ దిస్ టెక్స్ట్. ఓకే, మరి ఎట్ ద రేట్ వాడాలా నేను? మనకి ఒక మెథడ్ ఉంది, దిస్ ఇస్ నాట్ అన్ అట్రిబ్యూట్, దిస్ ఇస్ ఎ మెథడ్. So I do not use at the rate. At the rate ikkada avasaram ledu. Okay. So what I am using? A method which is called as text of XPath. XPath lo kuda text ane method undi. You see? Nenu text ane add cheyagane elements enna unnayi chudandi. 95 links which has text. ఓకే, అందులో ఫస్ట్ ఫస్ట్ వెల్కమ్ జాన్ ఉంది చూడండి, ఇక్కడ ఇది లింక్, దీనిలో టెక్స్ట్ ఉందా? వెల్కమ్ జాన్ అనేది టెక్స్ట్. మరి ఇప్పుడు నాకు ఈ 95 లో ఏ టెక్స్ట్ ఉన్నది కావాలి? సో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ ఇక్కడ ఏమన్నా కేస్ సెన్సిటివిటీ ఉందా? ఓకే, యా ఇక్కడ కూడా పని చేయట్లేదు ఎక్స్పాత్. ఎందుకు అంటే ఐ టెల్ యు దేర్ ఇస్ అనదర్ మెథడ్ ఫర్ దిస్. యాక్చువల్గా అది ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత అది చెప్పాలి, బట్ ఐ ఫర్గాట్. యా, సో నౌ ఇట్ ఈస్ ఇన్సైడ్ బి, రైట్? డబుల్ స్లాష్ ఏ స్లాష్ బి అండ్ దెన్ టెక్స్ట్ ఈస్ ఈక్వల్స్ టు బి. ఐఆర్ ఏకి బి అనేది చైల్డ్ కదా, సో ఏకి బి అనేది చైల్డ్, సో ఏ నుంచి బికి వెళ్ళాను నేను, అండ్ బి లో కండిషన్ ఏంటి, మనకు టెక్స్ట్ పిఐఎం ఉండాలి, అవునా? సో వి ఫౌండ్ దిస్ ఎలిమెంట్.
ఇప్పుడు మనకు దీంట్లో అంటే ఆరెంజ్ హెచ్ఆర్ఎం లో అయితే దీనిపైన ఇప్పుడు మనం లాస్ట్ కి ఫైండ్ అవుట్ చేసిన ఎలిమెంట్ ఏంటి చెప్పండి, బి కదా, ఏ నుంచి బి కి వెళ్ళాం అంటే లాస్ట్ కి ఫైండ్ అవుట్ చేసిన ఎలిమెంట్ బి. ఇది యాక్చువల్ గా క్లిక్స్ ని తీసుకోగలదా? తీసుకోగలేదు. ఆరెంజ్ హెచ్ఆర్ఎం లో ఇది లోపలే ఉండడం వల్ల మనకి ఇది తీసుకుంటుంది, బట్ కొన్ని కొన్ని అప్లికేషన్స్ లో ఇట్లా క్లిక్ చేస్తే అవ్వదు. ఇప్పుడు మనం దీనికి వెళ్ళాం, మళ్ళీ లింక్ కి వెళ్ళాలంటే మళ్ళీ పేరెంట్ కి వెళ్ళాలి కదా, చైల్డ్ నుంచి పేరెంట్ కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకి డాట్ డాట్ పెట్టాల్సిన పని లేదు, పిఐఎం మీద క్లిక్ చేసినా క్లిక్ అవుతుంది ఈ పోర్టల్ లో. ఓకే, సో ఐ కెన్ టేక్ దిస్. ఓకే, ఆర్ ఇది టెక్స్ట్ మెథడ్. ఓకే, లెట్ లెట్ మీ టేక్ దిస్ టెక్స్ట్. నెక్స్ట్ దానికి కంటెంట్స్ వాడతారు, డ్రైవర్ డాట్ find element by dot x path of text dot click. Okay, next ippudu deni paina click cheyali, deni paina click chesin tarvata add employee, right click, inspect. Indaka link text vaadam kada, ippudu add employee direct a tag lone undi. Abba, direct a tag lone undi, fine. Nen meeku adi separate example cheptanu, nen డైరెక్ట్ ఏ ట్యాగ్ లోనే ఉంది. నౌ వాట్ షుడ్ ఐ డూ? పార్షల్ లింక్ టెక్స్ట్ కావాలి నాకు. ఓకే, లింక్ టెక్స్ట్ అంటే డైరెక్ట్ టెక్స్ట్ ఇచ్చేసాం, కానీ దీనిలో ఉన్న పార్షల్ లింక్ టెక్స్ట్ తో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఎక్స్ పాత్ లో మళ్ళీ ఇంకొక మెథడ్ ఉంది ఎక్స్ట్రా. సేమ్ డబుల్ స్లాష్ ఇస్ ఫైన్, ట్యాగ్ నేమ్ ఇస్ ఫైన్, ఇక్కడి వరకు కామన్, ఇవి మారవు అసలు. ఓకే, అండ్ దెన్ కండిషన్ ఇస్ ఆల్సో ఫైన్, ఇక్కడి వరకు ఏం మారవు, ఇవన్నీ సేమ్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇచ్చే కండిషన్లో నాకు మొత్తం టెక్స్ట్ తెలియదు. ఇప్పుడు మొత్తం టెక్స్ట్ ఉంటే ఏం చేయాలి నేను? టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ, ఎన్ని వచ్చినాయి? వన్ ఆఫ్ వన్. ఇస్ ఇట్ ద ఎలిమెంట్ ద సేమ్ విచ్ వన్ వీఆర్ ట్రైన్ టు ఫైండ్ అవుట్? చూడండి, ఇక్కడ బ్లూలో వచ్చేస్తుంది కదా పోర్టల్ లో, ఇక్కడ ఇక్కడ వస్తుంది చూడండి, రైట్? సో ఇట్ ఈస్ ద సేమ్ ఎలిమెంట్. కానీ నేను యాడ్ ఈఎంపి పార్షల్ టెక్స్ట్ తోటే ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఇట్ ఏబుల్ టు ఫైండ్ నౌ? నో నో. సో అందుకని మనకి ఎక్స్ పాత్ లో ఇంకొక మెథడ్ ఉంది, సింపుల్ మెథడ్, దట్ ఈస్ నథింగ్ బట్ కంటైన్స్. ఇక్కడ కూడా సి స్మాల్ ఏ పెట్టండి, మీరు క్యాపిటల్ పెడితే అది వర్కౌట్ అవ్వదు. ఐ షో యూ కంటెంట్స్. కంటెంట్స్ అంటే ఏంటని చెప్పాను నేను, ఇట్స్ ఎ మెథడ్. సో ఫర్ మెథడ్ వి నీడ్ టు పాస్ పారామీటర్స్ కంటెంట్స్. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నాం, కంటెంట్స్ టెక్స్ట్ కదా, రైట్? సో దీనికి రెండు పారామీటర్స్ పంపిస్తాం, ఏంటి? టెక్స్ట్, అవి పారామీటర్స్. సో ఈక్వల్స్ టు రాయొద్దు పారామీటర్స్ కి. పారామీటర్స్ కి ఏం చేస్తాం? కామా. అండ్ దెన్ ఇన్ దిస్ సింగిల్ కోట్స్ వాట్ ఇస్ ద వాల్యూ? యాడ్ యాడ్ ఎంప్లాయీ ఇన్ ఈఎంపి. ఓకే, ఇస్ ఇట్ ఫైండింగ్? యా, yes bro, రైట్. Contains text. What is the text? Add EMP. Add. Or, ఇప్పుడు కంటెంట్స్ టెక్స్ట్ EMP పెడితే మల్టిపుల్ వస్తాయి చూడండి, 10 ఉన్నాయి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ స్టేటస్ లో EMP ఉంది, ఎంప్లాయీ లిస్ట్ లో EMP ఉంది, యాడ్ ఎంప్లాయీ లో EMP ఉంది. సో లైక్ దిస్ వి హావ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ లో EMP ఉంది, ఎంప్లాయీ నేమ్ లో EMP ఉంది, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ లో EMP ఉంది. లైక్ దిస్ వి హావ్ మల్టిపుల్, అంటే ఇవి లింక్స్ కాదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. It is looking only for links. అట్లా లింక్స్ చూస్తే 10 లింక్స్ ఉన్నాయి. అందుకని నేను యూనిక్ గా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యాడ్ ఈఎంపి అని రాశాను. నౌ సీ, ఇస్ ఇట్ ఏబుల్ టు ఫైండ్ ఓన్లీ సింగిల్ లింక్ విత్ దిస్ పార్షియల్ టెక్స్ట్? సో ఇస్ ఇట్ సిమిలర్ టు పార్షియల్ లింక్ టెక్స్ట్? రైట్. సో ఇప్పుడు ఇదేంటి? కంటెయిన్స్ మెథడ్. సో మనం ఇప్పుడు ఇక్కడ రెండు మెథడ్స్ చూసాం, కంటెయిన్స్ మెథడ్ ఒకటి, టెక్స్ట్ మెథడ్ ఒకటి. ఒకవేళ ఆ ట్యాగ్ లో గనక డైరెక్ట్ టెక్స్ట్ ఫుల్ టెక్స్ట్ మనకు తెలిస్తే, టెక్స్ట్ బ్రాకెట్ లో డైరెక్ట్ గా కంటెంట్స్ వాడకుండా టెక్స్ట్ మెథడ్ ఇస్ ఈక్వల్స్ టు మనకు కావాల్సిన టెక్స్ట్, అది ఇక్కడ రాసుకున్నాం కదా, టెక్స్ట్ ఇస్ ఈక్వల్స్ టు పిఐఎం, అవునా? మనకు ఫుల్ టెక్స్ట్ తెలియదు, హాఫ్ టెక్స్టే తెలుసు, అప్పుడు వి యూజ్ దిస్ కంటెంట్స్ మెథడ్. ఓకే, లెట్ మీ కంటెంట్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ యాడ్ ఎంప్లాయ్. అర్థమవుతుందా అందరికి? చాలా స్లోగా చెప్తున్నాయి వాళ్ళ, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
That's it. Okay. Okay. Before running this, any e text PIM ki kuda. Double slash A slash B any malli koni koni vaatlo itla slash bitte dot dot parent ki raavali kada click avvali. So atla avvakunda anchor tag lo unche idi find out cheyali ante contents ki chinna modification cheskunte saripothundi. దీనిలో PIM కి సేమ్ డబుల్ స్లాష్ ఏ కంటెంట్ కాదు టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇస్ ఇట్ వర్కింగ్ వర్క్ అవట్లేదు ఎందుకంటే ఏ లోపల బి ట్యాగ్ అంటే సబ్ చైల్డ్ ఏ లోపల చైల్డ్ ఉంది కదా ఏ లోపల బి ఉంది కాబట్టి ఏ లో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PIM పెడితే పని చేయలేదు కదా అందుకని మనం ఏం చేసాం ఇక్కడ ఎక్స్ట్రా ట్యాగ్ వేసుకొని స్లాష్ బి పెట్టాం మనం సో నెక్స్ట్ స్టైల్కి వెళ్ళింది కానీ అట్లా కాదు నాకు ఫైండ్ అవుట్ కావాల్సింది ఏంటి బి ట్యాగ్ కాదు ఏ ట్యాగ్ కాదు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూడండి వన్ ఆఫ్ వన్ వచ్చింది కానీ ఎక్కడ హైలైట్ అవుతుంది బి ట్యాగ్ మనం క్లిక్ చేయాల్సింది లింక్ పైన రైట్ దీనిపైన క్లిక్ చేయాలి ఎందుకంటే దీనిపైన ఎటువంటి ఈవెంట్స్ ఉండవు ఈవెంట్స్ ఎక్కడ ఉన్నాయి లింక్ పైన ఉన్నాయి అవునా సో ఈ లింక్ పైన క్లిక్ చేయాలి ఈ లింక్ పైన క్లిక్ చేయాలంటే మళ్ళీ మనం బి ట్యాగ్ నుంచి ఏ ట్యాగ్ వెళ్ళాలి కదా పనిచేస్తుంది ఇట్స్ ఫైన్ బట్ నార్మల్ గా అయితే మనం దీనికి వెళ్ళాలి దానికి స్లాష్ డాట్ డాట్ వాడుతున్నాం సో ఇప్పుడు ఏమైంది దీన్ని ఫైండ్ అవుట్ చేసి చైల్డ్ కి వెళ్ళి మళ్ళీ చైల్డ్ నుంచి మళ్ళీ పేరెంట్ కి వెళ్తున్నాము అవునా డబుల్ డబుల్ అవుతుందా సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కంటైన్స్ మెథడ్ ఉంది కదా వి కెన్ యూస్ దిస్ కంటైన్స్ మెథడ్ కంటైన్స్ మెథడ్ లో మనం ఏం తీసుకుంటున్నాం టెక్స్ట్ టెక్స్ట్ PIM. Is it finding? No. No. ఎందుకు ఏ లో ఉందా టెక్స్ట్ లో సో బి లో ఉన్నప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే ఇక్కడ టెక్స్ట్ రాయకూడదు ఇక్కడ ఏం రాయాలి అంటే సింపుల్ గా డాట్ పెట్టేయండి సో వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు డూ దిస్ సింటాక్స్ వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు డూ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ఆల్ ది చైల్డ్ ట్యాగ్స్ ఆఫ్ ఏ and then checking whether it is having PIM or not ipudu chudandi idi find out ayinda ledha ekkada undi eta a ni highlight chestunda b ni highlight chestunda a ni highlight a so what is it doing it is finding an a tag which might contain text PIM in a tag or in its child tags lo gaani a tag lo gaani aa text PIM unte danni find out chestunda so in this case now a nunchi b ki elli malli b nunchi dot dot petti a ki raavalsina avasaram unda ikkada no లేదు అది యాడ్ ఎంప్లాయీ చూడండి యాడ్ ఎంప్లాయీ టెక్స్ట్ ఎక్కడ ఉంది డైరెక్ట్ ఏ లో ఉంది సబ్ టాక్స్ లేవు అయినా సరే లెట్ us see ఇస్ ఇట్ ఏబుల్ టు ఫైండ్ యా సో ఇక్కడ డాట్ పెట్టినా పని చేస్తది టెక్స్ట్ పెట్టినా పని చేస్తది ఏ ట్యాగ్ లో ఉంటే చైల్డ్ ట్యాగ్ లో ఉన్నప్పుడు మాత్రం డాట్ పెడితేనే పని చేస్తుంది అండర్స్టాండ్ చైల్డ్ ట్యాగ్ లో మనకు కావాల్సిన టెక్స్ట్ ఉంటే డాట్ వాడతాం మనకు కావాల్సిన ట్యాగ్ లోనే మనకు దొరికిన ట్యాగ్ లోనే డైరెక్ట్ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ పెడతాం అండర్స్టాండ్ కీప్ ఏ కాపీ ఓకే దిస్ ఇస్ ది ఎక్స్ పాత్ అండర్స్టాండ్ it's already 842 let us run till here and see that's it inga migilanni meeku telusu kada you complete this is the task complete adding employee so meer ippudu em cheyali next add employee meeda click chesin tarvata first name identify chesi deenlo enter cheyali last name identify chesi deenlo enter cheyali save identify chesi deenlo enter cheyali using xpath only do that okay sir so let me run this and see whether it is running correctly or not so today we have learned absolute xpath relative xpath in relative xpath we have learned how to write the basic one and how to use text method how to use contains method rendu rasama okay login avutundi PIM పైన క్లిక్ చేసింది యాడ్ ఎంప్లాయీ పైన కూడా క్లిక్ చేసింది హియర్ వి ఆర్ నౌ ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్
సేమ్ ఇవి మూడు రైట్ ఓకే యు విల్ బి ఏబుల్ టు డు దట్ రైట్ బ్రో ఇది అంటే టెక్స్ట్ పాత్ ఈ టెక్స్ట్ ఇంకా కంటెంట్స్ లింక్స్ కే కదా బ్రో అని లేదు నువ్వు దేనికైనా వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది ఫుల్ నేమ్ దిస్ ఇస్ నాట్ ఎ లింక్ రైట్ లేబుల్ కదా ఇక్కడ టెక్స్ట్ ఉంది దీనికి కూడా వాడుకోవచ్చు హెచ్టిఎంఎల్ ట్యాగ్ల మధ్యలో టెక్స్ట్ ఉంటే ఆ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే యూజింగ్ దిస్ టెక్స్ట్ సి ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపల ఉంటే దాని అట్రిబ్యూట్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ అంటున్నావు అవునా yes bro ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో ఉండే టెక్స్ట్ ని టెక్స్ట్ అంటున్నావు ఒకవేళ నువ్వు ఈ టెక్స్ట్ బేస్ చేసుకుని ఒక ఎలిమెంట్ ని కనుక ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ఐదర్ టెక్స్ట్ ఆర్ కంటెంట్స్ ఇప్పుడు అన్నిటికి కంటెంట్స్ వాడుకున్న ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కంటెంట్స్ అన్నప్పుడు ఏమైతుంది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి ఏంటి ఏమైంది మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తున్నాయి కదా ఐల్ సే సారీ ఎంప్లాయీ చూడండి ఎన్ని వస్తున్నాయి సో కంటెంట్స్ ఎప్పుడు అంటే మనకు మొత్తం టెక్స్ట్ తెలియకపోయినా పార్షియల్ లింక్ టెక్స్ట్ వాడాలనుకున్నా వాడుకోవచ్చు అండ్ మేజర్లీ మన కంటెంట్స్ అంటే రియల్ టైంలో మన కంటెంట్స్ ఎప్పుడు వాడతామంటే చైల్డ్ ట్యాగ్స్ లో మనకు కావాల్సిన ఫుల్ టెక్స్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫుల్ టెక్స్ట్ ఇస్తున్నాం మనం ఇక్కడ కూడా చైల్డ్ ట్యాగ్ లో ఫుల్ టెక్స్ట్ ఇస్తున్నాం అప్పుడైతేనే యూనిక్ గా ఫైండ్ అవుట్ అవుతుంది ఇప్పుడు దీనికి కూడా హాఫ్ ఇచ్చాను అనుకోండి రెండు వస్తున్నాయి చూసారా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అంటే ఇప్పుడు పిఐఎన్ ఇస్తే స్టార్టింగ్ లో పిఐ ఉందనే కాదు మధ్యలో ఎక్కడ పిఐ ఉన్న లింక్ ఉన్నా కానీ అది ఫైండ్ అవుట్ చేస్తుంది ఎంఐ ఫైండ్ అవుట్ చేసిందా అడ్మిన్ లింక్ ఒకటి అండ్ దెన్ దీనిలో ఎక్కడ ఉంది ఇంకొకటి లింక్ ఈ కేసులో కూడా రెండు వస్తాయి బ్రో అంటే ఇప్పుడు చైల్డ్ కేసులో కూడా రెండు ఉంటాయి అంటే అది ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది అది రేపు చూద్దాం ఓకే ఇంకా వేరే ఉంది దిస్ ఇస్ నాట్ ఓవర్ యట్ ఎక్స్పాత్ ఇంకా చాలా టైం పడుతుంది వి హావ్ లాట్ మెనీ మెథడ్స్ అండ్ లాట్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు డు ఇది బేసిక్ మాత్రమే మీకు చెప్పింది వల్ల ఓకే So, you understood when to use contains, when to use text, when to use contains dot. Yes, bro. Right? Yes, sir. Okay, good. So, if you practice cheyandi, ide site ani kada mee ishtam meer edaina site iskonde meeku konni links pampichanu kada sample applications Selenium and then this one. So, deenlo in applications unnai meer edaina application iskonde practice cheskondi. ఓకే ఓకే yes bro మీరు ఇదే arrange చేశారు పట్టుకుంటే మీకు ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ వీళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ప్రతిదానికి ఐడిలు నేమ్లు పెట్టారు మీరు ఇదే arrange చేశారు పెట్టుకుంటే ఎక్స్పర్ట్ కి ఎక్స్పర్టైజ్ అవ్వలేరు సో గో విత్ ది అదర్ సైట్స్ నేను ఇచ్చిన దాంట్లో వేరే సైట్స్ ఉన్నాయి కదా ఆ సైట్స్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయండి నేను ఇది ఎందుకు వాడుతున్న క్లాస్ అంటే మీకు HTML అర్థం కావాలి ఇప్పుడు నేను డైరెక్ట్ గా తీసుకున్నాను అనుకోండి HTML ఎక్స్ప్లెయిన్ చేయడానికి గంటలు టైం పడుతుంది రైట్ అందుకనే నేను మనకి ఇది అలవాటైన సైట్ ప్లస్ తెలిసిన సైట్ ఈజీగా ఉండే సైట్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ది మెథడ్స్ ఇక్కడ ఉన్న వాటితోటి అన్ని మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఈ మెథడ్స్ ని దానిలో ఎట్లా వాడుకోవాలనేది మీరు చూసుకోవాలి దట్ ఈస్ రియల్ ప్రాక్టీసింగ్ రైట్ నేనే హార్డ్ ఉన్నది చెప్పేసి మిమ్మల్ని ఈజీగా ఉన్న దానిలో చేయమంటే ఇట్ వోంట్ బి ఏబుల్ టు యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్ యూ వోంట్ అనలైజ్ ఇట్ అసలు హార్డ్ ఈజీ ఏం లేదు ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హావ్ టు అనలైజ్ ది HTML ఓకే అక్కడ కూడా ఇవే HTML ట్యాగ్స్ ఉంటాయి అక్కడ కూడా ఇదే ట్యాగ్స్ ఉంటాయి అక్కడ కూడా ఇవే అట్రిబ్యూట్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ప్రతిదానికి ఐడీలు నేమ్లు ఉంటాయి అక్కడ ఉండవు అంతే ఇప్పుడు ఐడి నేమ్ ఉంది బట్ నేనేమైనా యూజ్ చేశాను పిఐఎం లింక్ సి ఐ హ్యావ్ ఐడి బట్ డిడ్ ఐ యూజ్ ఐడి ఎక్స్పోతే కదా రాసుకుంది నేను మిగిలిన దానిలో కూడా అంతే చేస్తారు మీరు ఓకే ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడే సెషన్ Hello then. Have a great day. Bye-bye. Bye.